వచ్చింది ఏంటంటే చెప్పండి చెప్పండి. సో మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాన పడి ఎండ వస్తుంది కదా, అప్పుడు ఖచ్చితంగా తేమగా ఉంది అట్లా మగ ఉంపర్లు చేయడం చూసుకోడు, వెయిట్ చేయకూడదు. అవసరం ఉన్నపోయినా ప్రతి 15 రోజులకి పిచికరీ చేసుకుంటే మనకి ఎటువంటి కష్టం లేకుండా పంట వచ్చింది. ఇదే బెంచ్ అన్నారండి సూర్య గారు, ఏది స్ప్రే చేయమంటారు, ఏంటి స్ప్రే చేయమంటారు? చెప్తాను ఎందుకంటే మనకు అంటే కొంచెం డీటెయిల్ చెప్తామని. ఈ పెస్ట్ మేనేజ్మెంట్ ముందు మొట్టమొదటిగా కావాల్సింది అంటే ప్రొయాక్టివ్నెస్. ఆకు బాగానే ఉంది కదా వద్దులే అని అనుకోవడానికి లేదు, బెంచ్ మార్క్ పెట్టుకోండి. 10 రోజులు 15 రోజులు బెంచ్ మార్క్ పెట్టుకొని అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను చెప్పే 2 కంపోజిషన్స్ ఉంటాయి, ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడుకోవచ్చు. ఓకే, ఒకటి ఒకటి చాలా ఖర్చు తక్కువగా ఉంటుంది, ఇంకోటి కొంచెం ఖర్చు ఉంటుంది అంతే. ఓకే, సో ఫస్ట్ ఇది ఏంటంటే వేపాకుల నీళ్లు. ఓకే, వేపాకులు వేపాకులు మనము ఎట్లా చేస్తామంటే ఇప్పుడు వేపాకుల్ని రోట్లో వేసి దంచడము, లేదా మిక్సీలో వేసి చేసుకోవడం, పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు, లేదంటే చేతిలో కూడా తింపేసుకోవచ్చు, లేదంటే మన కూరలు కోసే కత్తితో కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఆకును ఆకులా కాకుండా కొంచెం దాంట్లో విరిచినట్టుగా చేస్తే దాంట్లో ఉన్న చేదు మనకి నీళ్ళకి పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక 5 కిలోల వేపాకు ఉందనుకోండి, ఒక 10 లీటర్ల నీళ్ళలో నానబెట్టాలి. 10 లీటర్ నీళ్ళలో అంటే మీకు కంపోజిషన్ ఇట్లాగే ఉండాలని ఏం లేదు, మీకు ఎంత చేతనైతే అంత, ఒక 100 గ్రాములు గుప్పిడి వేపాకులు దొరికినా కూడా కొన్ని నీళ్ళలో నానబెట్టేసి మరుసటి రోజు వాడుకోవచ్చు అట్లా. ఓకే, ఎందుకంటే మనము ప్రొయాక్టివ్ గా చేస్తున్నాం కాబట్టి చీడ రాకుండా చూసుకునే పద్ధతే కాబట్టి మనం స్ట్రాంగ్ గా డోస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఈ వేపాకులు ఏం చేస్తామంటే ముక్కలుగా కట్ పేస్ట్ చేసుకున్న చేత్తో తుంపిన కూడా వాటిని నీళ్ళలో నానబెట్టాలి ఓవర్ ది నైట్. ఓవర్ ద నైట్ నానబెట్టి ఉదయం పూట, ఇప్పుడు ఒకటి అంటూ ఉంటారు కదండి ఉదయం పూటనే మొక్కలకి ఇవ్వాలి, మధ్యాహ్నం ఎండవేళలో ఇవ్వకూడదు, అది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఏంటంటే ఇది ఎండకి పురుగు తట్టుకోలేదు, వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద పురుగులు, ఆకు తెలిసే పురుగులు అవి ఉంటాయి, కానీ కొంచెం చిన్న చిన్న ఈ రసం తెలిసే పురుగులు, కంటి కనబడిన పురుగులు ఉంటాయి చూసారా, ఇవి పొద్దు అంటే సూర్యుడు వస్తున్న కొద్ది అవి వెళ్ళిపోతాయి. అందుకని పొద్దునే కొడితే, పొద్దునే కానీ లేదంటే సాయంత్రం అయినా కొట్టుకోవచ్చు, సాయంత్రం వచ్చి ఇక్కడ పడే వేళ కూడా వస్తాయి కాబట్టి అదైనా కొట్టుకోవచ్చు. సో అలా ఆ నీరన్న టైంలో మనం కొట్టుకుంటే ఏమవుతుంటే అవి ఆకు మీద ఉంటాయి కాబట్టి మనం వాటిని పట్టుకొని వాటిని పిచికరీ చేయడం అనేది మనకి ఈజీ అవుతుంది. అది పురుగు ఉంటే, అది పురుగు లేనప్పుడు మీరు పొద్దు నుంచి సాయంత్రం లోపల ఎప్పుడైనా కొట్టుకోవచ్చు, ఎందుకంటే మనం ప్రొయాక్టివ్ గా చేస్తున్నాం కాబట్టి. పురుగు ఉన్నప్పుడు మాత్రమే అది. వేపాకులు మామూలుగా దొరకని పరిస్థితిలో అంటే మేము తీసుకోవాల్సినవి ఏంటి, ఎలాంటి వేపాకులు అయినా తీసుకోవచ్చా, పైన ఉండే చిగురులు అన్నా లేదంటే ఎలాంటివి అన్నా? అదేం లేదు, చేదు ఉండాలి, అంత మించి ఏం లేదు, చేదుగా ఉండాలి. ఫైన్, ఇక రెండో పద్ధతి ఏంటి స్వామి చెప్పండి? రెండో పద్ధతి చెప్పారు కదా, ఇంకొకటి వేపాకులు. ఈ వేపాకులు అయినా కానీ ఇప్పుడు నేను చెప్పే 2 పద్ధతి అయినా కూడా మీరు వడ పోసుకోవాలి. వడ పోసుకోవడం చాలా ఇంపార్టెంట్, అంటే మీరు మామూలుగా ఇట్లా చేత్తో స్ప్రే చేసేది ఏదో ఉంటుంది కదా, దాంతో మీరు స్ప్రింకిల్ చేస్తారు కదా. సో వినబట్టలేదా అండి, కనెక్టింగ్ టు ఆడియో అని వస్తుంది మీకు. వాళ్ళది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి సరే. అయితే రెండోది ఇప్పుడు నేను చెప్పబోయే 2 వేపాకులైనా కూడా వడ పోసుకోవాలి. ఎట్లా వడ పోసుకోవాలంటే బెస్ట్ ఏంటంటే మన జాక్ క్లాత్ ఉంటుంది కదా, అది బెస్ట్. దానికి జాకెట్ దానికి దారాలు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి, సో మనకి ఎటువంటి చెత్త కూడా
ఫిల్టర్ లోంచి కిందకి రాకుండా ఉంటుంది. కాటన్ క్లాత్ క్లాత్ అన్నారు, జాకెట్ క్లాత్. ఓకే, మామూలుగా కాటన్ క్లాత్ ఏదన్నా. మామూలుగా పేరెంటల్కి వెళ్ళే క్లాత్ అయినా పర్లేదు, లోపల మన షాప్ లోకి వెళ్ళి ఒక మీటర్ క్లాత్ తీసుకున్నా, అర మీటర్ అయినా పర్లేదు. మీరు ప్రిపేర్ చేసుకునే కంపోజిషన్ బట్టి ఉంటుంది అన్నమాట అది. సో అది వడపోసుకొని దాంతో మనం పిచికారి చేసుకోవాలి. చిన్న క్వశ్చన్ స్వామి, అది ఇప్పుడు మనకి మిద్దె తోటల్లో ఒక 50 మొక్కలు ఉన్నాయనుకోండి, ఏ మాత్రం క్వాంటిటీ తీసుకోవాలి వేపాకులు మరి ఎలాగైతే? 50 మొక్కలు అంటే నాకు తెలిసి ఒక 3 లీటర్లు పడుతుంది అనుకుంటాను. 3 లీటర్లు ఈజీ పడుతుంది. ఎందుకంటే మనము ఆకు కాండం ఇవన్నీ కవర్ అయ్యేలా మనం చేసుకుంటాం కాబట్టి కనీసం ఒక 3 లీటర్లు మీరు ఎంత దొరికితే అంత. ఓకే, ఒక అరకిలో తీసుకో, ఒక అరకిలో వేయండి, అరకిలో దొరకపోతే పావుకిలో. ఓకే, మళ్ళీ డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు కదా స్వామి, అదే మామూలుగా వడపెట్టేసి డైరెక్ట్ గా? లేదు లేదు, డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు, వేపాకుల్ని డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే మనం ఉట్టి నానే, మనం జస్ట్ ఏంటంటే ఓవర్ ది నైట్ నానబెడుతున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రాక్ట్ అంతా దిగుతుంది డైరెక్ట్ గా దాన్ని ఇచ్చేయడమే, ఏదో పిల్లలకు చేరు పట్టినట్టుగా. అంతే, నైస్ స్వామి. ఇప్పుడు రెండో పద్ధతి ఏదో చెప్తున్నారు, సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, సో లాస్ట్ లో మనం అందరం జిస్ట్ ఇద్దామండి, మళ్ళీ ఒక్కసారి జిస్ట్ చేద్దరు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కంటిన్యూ చేసేయండి స్వామి. రెండో పద్ధతి పెస్ట్ కంట్రోల్ కి రెండో పద్ధతి చేసి ఇది కొంచెం సెకండ్ లెవెల్ అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ వాళ్ళతో చెప్తే ఫస్ట్ లెవెల్. ఒకవేళ ఇలా మనం మానిటరింగ్ చేసుకుంటూ ఎప్పుడైనా ఇట్లా బయటకు వెళ్ళడం వల్ల ఏదైనా ఎమరపాటుగా మనం మొక్కలను చూడకపోతే ఒక చీడ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ లెవెల్ మనం అప్లై చేయాలి. ఓకే ఓకే, ఇదేంటంటే పచ్చిమిరపకాయ వెల్లుల్లి. పచ్చిమిరపకాయ వెల్లుల్లి, సో పచ్చిమిరపకాయ వెల్లుల్లి 2:1 రేషియోలో. ఓకే ఓకే, ఇందులో ఏం చేస్తామంటే మనము ఈ పచ్చిమిరపకాయను ఉల్లిపాయని వెల్లుల్లిని కలిపేసి పేస్ట్ చేసేస్తాం. పేస్ట్ చేసి దాన్ని ఉడకబెట్టాలి. ఓకే ఓకే, అది నీళ్ళలో ఉడకబెడతామా లేదంటే దేశవాళీ ఆవు మూత్రంలో ఉడకబెడతామా అనేది ఎవరి వెసులుబాటును బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. మేము వ్యవసాయంలో అయితే మేము దేశవాళీ ఆవు మూత్రంతో చేస్తాము. మనకి టెరెస్ గార్డెన్ లో దొరకడం కొంచెం కష్టం, ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి నీళ్ళతో కూడా ట్రై చేయొచ్చు. ఓకే ఓకే, సో ఇది ఎట్లా చేస్తామంటే 2:1 అంటే 2 కిలోల పచ్చిమిర్చి తీసుకున్నాం అనుకోండి, 1 కిలో వెల్లుల్లిపాయ తీసుకుంటాం. దీన్ని మేము 5 లీటర్ల దేశవాళీ మూత్రంలో మేము కలిపేసి ఉడకబెడతాము. మా మోతాదులోకి చెప్పేయండి స్వామి, 50 మొక్కలు అనుకోండి, 50 కుండీలు ఉన్నాయి మాకు అనుకోండి. దాని ప్రొపోర్షనల్ గా చెప్తున్నాను. సో మీరు అదో ఇప్పుడు ఇదో 200 గ్రాములను అదో అంటే పచ్చిమిర్చి ఒక పావు కిలో తీసుకోండి, ఈ వెల్లుల్లిపాయ ఒక 50 గ్రాములు తీసుకోండి, 100 గ్రాములు తీసుకోండి. ఎంత చేస్తే అంత మీరు ఈ వెల్లుల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిరపకాయ ఎంత కారం ఉంటే మన కారం దొరుకుతాయి కదా, వాటిని పచ్చిమిరపకాయలు కనుకోవద్దు. పచ్చిమిరపకాయలు కొంటున్న కారం కారం కావాలి. వెల్లుల్లిపాయ మన దాటి మన దేశవాళీ వెల్లుల్లిపాయ కానీ నాటిల్లిపాయ అంటాం కదా, అవి తీసుకోండి. అవి దొరకపోతే ఇంకా అంటారు హైబ్రిడ్ ఉల్లిపాయ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పావు పచ్చి తీసుకుంటే స్వామి మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. స్వామి మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సో ఏంటంటే 250 గ్రాములు పచ్చిమిర్చి తీసుకొని ఒక 20 గ్రాములు వెల్లుల్లిపాయ తీసుకొని మిక్సీ వేసుకొని దాన్ని ఒక 2 లీటర్ల నీళ్ళలో వేసి మరగబెట్టండి. ఎంతసేపు? ఎంతసేపు అంటే సాధారణంగా మేము 3 రంగులు వచ్చే దాంట్లో ఓకే కాబట్టి మీరు ఒక నా హైలిక్నా కూడా ఒక పావు గంట సరిపోతుంది అనుకుంటారు. పావు గంట పొంగుతుంది కదా. ఇప్పుడు మామూలుగా మనకి మామూలుగా నీళ్ళు అయితే ఎంతో కొంత పొంగుతాయి, 3 పొంగుల దాకా వెయిట్ చేయట్లేదు, ఒకసారి పొంగినా చాలు. ఓకే ఓకే, దాని మీద మూత పెట్టేస్తే
దాని మీద మూత పెట్టేస్తే ఆటోమేటిక్ అదే పొంగుతుంది కాబట్టి ఒక్కసారి పొంగినా చాలు. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ మునిగేంత వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుందా స్వామి? 2 లీటర్లు తీసుకోండి. 2 లీటర్ల నీళ్ళు మునిగేంత వరకు కాదు, 2 లీటర్లు తీసుకోండి. అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే ఓకే. అది కంపోజిషన్ అది మిరపకాయ చాలా కారంగా ఉంటుంది కాబట్టి ఘాటు ఉంటుంది కాబట్టి మీరు 2 లీటర్ల నీళ్ళు తీసుకొని దాంట్లో ఈ పేస్ట్ వేసి ఉడకపెట్టండి. ఒక 1/4 కిలో పచ్చిమిర్చి, 50 గ్రాములు వెల్లుల్లిపాయ. ఓకే, 1/2 కేజీ పచ్చిమిర్చి. ఓకే ఓకే స్వామి. 2:1 అన్నాను కదా, 2:1 అన్నాను కదా. సో 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకుంటే 100 గ్రాములు వెల్లుల్లిపాయ తీసుకుంటాం. 100 గ్రాములు వెల్లుల్లి. ఓకే, 2 లీటర్ల నీళ్లు, 2 లీటర్ల నీళ్లు తీసుకొని ఓకే పొంగు, 1 పొంగు వచ్చేదాకా మూత పెట్టి వేడి చేయాలి. ఓకే, మూత పెట్టి వేడి చేయాలి. ఓకే స్వామి. ఇది మళ్ళీ ఓవర్ నైట్ ఉంచాలంటే చల్లారేదాకా ఉంచుకోవాలంటే? ఓకే, చల్లారిన తర్వాత ఇప్పుడు డైల్యూషన్. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మనకి ఈ ద్రావణం వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తాం అంటే చల్లారేదాకా పక్కన పెట్టుకొని చల్లారాక మనం వడగొట్టుకోవాలి. వడగొట్టుకొని మనకి ఇమ్మీడియట్ గా వాడుకోవచ్చు, లేదంటే ఒక 15-20 రోజుల దాకా కూడా వాడుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఇప్పుడు నేను చెప్తానంటే దేశవాళ 6 మూత్రాలు చేసిన తర్వాత 6 నెలలు ఉంటుంది. స్వామి మీరు అన్మ్యూట్ చేసుకోండి. మామూలుగా దేశవాళి మూత్రంలో ఈ కంపోజిషన్ చేసి ఉడకబెట్టింది అయితే 6 నెలల వరకు మనం వాడుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇది మనము దీంతో చేస్తున్నాం కదా, మన నీళ్లతో చేస్తున్నాం కాబట్టి దీన్ని ఒక 15-20 రోజులు వేసుకోవచ్చేమో. అది కూడా మనం టైట్ గా క్లోజ్ చేయాలి, దాన్ని బాటిల్లో పట్టుకొని క్లోజ్ చేసేయాలి. ఓకే, గాజు సీసా అంటారా లేకపోతే ప్లాస్టిక్? ప్లాస్టిక్ అయినా పర్లేదు, చల్లారుతుంది కదా, చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ద్రవము గ్లాస్ లోనే అవసరం లేదు, ప్లాస్టిక్ లో కూడా చేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఎయిర్ డిఫ్యూజింగ్ లాంటివి ఏమి ఉండవు కదా స్వామి? అంటే ఇప్పుడు మనకి బయో ఎంజైమ్స్ చేసేటప్పుడు వచ్చేలాగా గ్యాస్ ఫార్మేషన్ లాంటిది ఏమి ఉండదు కదా? ఏమి ఉండదు, ఉబెట్టింగ్ అదే ఉండదు. ఓకే, ఈ బయో ఎంజైమ్ లో ఉడకబెట్టుకు ఆస్తం కాబట్టి నుంచి గ్యాస్ అవుతుంది, ఉడికిన దాంట్లో మన గ్యాస్. ఓకే, సో దీనిని ఇలా వడపోసుకున్న దాన్ని మనము బాటిల్స్ లో స్టోర్ చేసుకుని టైట్ గా మూత పెట్టేస్తే 15-20 రోజులు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎంత కంపోజిషన్ లో డైల్ చేయాలి? ఓకే ఓకే. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, ఒకసారి ఉడకబెడితే సపోజ్ దగ్గర 2 లీటర్ల నీళ్ళు ఉంటే మనకి 1 లీటర్ లేదా 1.25 లీటర్ వస్తుంది. అవును స్వామి. ఓకేనా? దాన్ని ఏం చేస్తారంటే 1 లీటర్ ద్రావణానికి 5 లీటర్ నీళ్లు కలపండి. ఓకే, లీటర్కి 5 లీటర్లు. 1 లీటర్ ద్రావణానికి 5 లీటర్ నీళ్లు కలిపి దాన్ని ఫిక్స్చర్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ తగ్గలేదు అనుకున్నాం అనుకోండి, 5 లీటర్లో కలపాల్సింది మనం 2 లీటర్లో కలిపి కొట్టుకోవచ్చు. ఓకే, ఎక్కువగా పెస్ట్ ఉంటే అంటున్నారా? అలాగే చేయడం మనకు లేదండి, తెలిసిపోతుంది ఒక రోజులో. అవును, అంటే ఇంత పురుగు మండం ఎక్కువగా ఈ మిరప వెల్లుల్లి వేసి ద్రావణం తయారు చేస్తున్నాం కాబట్టి మొక్కలకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందంటారా? ఏముండదు, మొక్కలు మన పెద్ద పెద్ద అంటే భయంకరమైన విషపూరితమైన పురుగు మందులు కొట్టినా కూడా మొక్కకి ఏం కాదు, అలాంటిది దీని వల్ల ఏమీ ప్రాబ్లం. ఓకే, పురుగులకు కూడా ఏమీ అవ్వట్లేదు, అదే దురదృష్టం. పురుగులకి ఏమవుతుందంటే ఈ మిరపకాయల మంట వల్ల అది మంటకి చచ్చిపోతుంది. అవును, అయితే ఇప్పుడు ఇది ఏ రకమైన మొక్కలకు వేయచ్చు అంటారు? ఏ రకమైన మొక్కకైనా వేసుకోవచ్చు. మీరు చెప్పబోయేది అయితే కూరగాయల మొక్కలకే కదా, ఇప్పుడు పూల మొక్కలకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చామంతి మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఈ సీజన్ లో, వాటికి కూడా పడుతుంది బెస్ట్ ఫుల్ గా. అప్పుడు మొక్కలకంటే మొక్కలకైనా వాడుకోవచ్చు, ఎందుకంటే అవి ఇంకా పూల దశలో ఉండవు కాబట్టి ఒకవేళ పూలు పూసినా కూడా ఆ ఘాటు ఎమ్మటే పోతుందండి. ఓకే,
ఒక ఒక రోజుకి రెండు రోజులకి చనిపోతుంది కాబట్టి మీరు తెంపుకొని మళ్ళీ వాడుకోవచ్చు పొలం కూడా. సో సమస్య ఏమి కాదు, మీరు ఏ మొక్కల మీద కూరగాయలు మనం ఈ డైల్యూషన్ ఫాలో అవ్వాలి కొంచెం అంతే అంతే అంతే. ఒకవేళ ఒకవేళ మనకి పురుగు కనుక కంట్రోల్ కాకపోతే ఈ ఒక లీటర్ ఐదు లీటర్లు కలుపుకున్నాం అదే ఒక లీటర్ ద్రావణాన్ని రెండు లీటర్లు కలుపుకొని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఓకే, కొంచెం ఘాటుగా తగ్గించుకోవడం, మనం మొక్కలు చూసుకొని పెస్ట్ కంట్రోల్ బట్టి మనం యాక్షన్ తీసుకోవాలి. స్వామి ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా స్వామి, అంటే ఇవాళ వేసాం అనుకోండి, ఇవాళ నేను ఉదయం పూట వేసాను ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఎప్పుడు వేసుకోవాలి ఫస్ట్ ఇంకా ఉంటే? మీకు మొత్తం పురుగు కంట్రోల్ అయిపోయింది అనుకోండి, ఇది యాక్చువల్గా ఇది వన్ టైమ్ యాక్టివిటీ అని చెప్పుకోవాలి. అంటే మీకు నేను ముందు చెప్పినట్టుగా మనం ప్రొయాక్టివ్ గా చూసుకుంటుందండి, 15 రోజులకి పిచ్చికారీ చేసుకోవచ్చు. ఓకే ఓకే, అంటే పురుగు వచ్చినా 15 రోజులకు చేసుకోవచ్చు, ఏంటంటే కానీ పంట వచ్చే దశలో ఏంటంటే పురుగు తొందరగా ఆశిస్తుంది. అవును, ఫర్ ఎగ్జాంపుల్ వంకాయ ఉందనుకోండి, వంకాయకి మనం కళ్ళు మూసి తెరిచే లోపల పురుగు వచ్చేస్తుంది, అసలు ఎలా వెళ్తుందో లోపలికి కూడా తెలియదు. అలాంటప్పుడు మనము అలాంటప్పుడు ప్రతి వారం రోజులకు కొట్టుకో, ఇంకా వంకాయకి పురుగు వచ్చిందంటే కాయ పడేయడమే. అవును, టమాటాకి ఇట్లాంటి వాటి పురుగు వచ్చినా కూడా అంతవరకు కావచ్చు, కానీ ఇంకా అట్లా అన్నమాట. అందుకని ఈ వారం ఒకవేళ పురుగు తీవ్రత బాగా ఉంటుంది అనుకున్నప్పుడు వారం రోజులకు ఒకసారి కొట్టుకుంటే మంచిది. ఓకే ఓకే స్వామి, అయితే అలా కాకుండా పర్వాలేదు మనం తీసుకుని తీసిన మెజర్మెంట్స్ బాగానే ఉన్నాయన్నప్పుడు ప్రతి 10 రోజులకు గానీ 15 రోజులు గానీ మనం అట్లా పిచికారీ చేసుకుంటే వేపాకులు ఇల్లు కానీ లేదంటే ఈ పచ్చిమిర్చి ద్రావణాన్ని డాష్ చేసుకున్న గోమూత్రంతో అయితే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది, 6 నెలల వరకు దాన్ని సేవ్ చేసుకోవచ్చు. 6 నెలల వరకు ఉంటుంది, దాని పనితనం కూడా అద్భుతంగా ఉంది. అవును, నీళ్లతో ఉడకకొని కాచి చల్లార్చిన దానికి కూడా దేశవాళీ ఆవు మూత్రం, ఎందుకంటే దాంట్లో ఉంటాయి ఎన్నో, దీని ఏమంటారు 70 మూలకాలు ఉంటాయి, దగ్గర దగ్గర 70 మూలకాలు ఉంటాయి దాంట్లో. సో దాని వల్ల ఏంటంటే అది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఓకే ఫైన్ సార్, అయితే ఇప్పుడు ఒకసారి మన వాళ్ళకి చెప్పండి స్వామి, చెప్పండి చెప్పండి. ఇంకోటి అన్నింటి ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ దేశవాళీ ఆవు పేడ మూత్ర బెనిఫిట్స్ అండి, రోగ నిరోధక శక్తి వస్తుంది. నేను ఈ వ్యవసాయం చేయడానికి ముందు నేను బాల్కనీలో కుండీలు పెట్టుకుని చేసిన వాడిని, మేము ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్ళి అక్కడ పేడ తెచ్చుకొని నీళ్ళలో కలుపుకొని డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇచ్చేవాళ్ళం. నా దగ్గర దగ్గర 1.5 ఇయర్ బాల్కనీ గార్డెనింగ్ లో ఒక్కటి కూడా రాలేదు. ఓకే, అంటే ఇప్పుడు గోమూత్రం మేము తెచ్చుకొని ఉంచుకున్నాం అనుకోండి, కొంతమందికి డౌట్ ఏంటంటే నాకు తెలుసు కానీ వాళ్ళందరి కోసం చెప్పండి, ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసం, గోమూత్రం ఎంత పాతదైతే అంత మంచిది అంటూ ఉంటారు, ఎంత ఓల్డ్ స్టాక్ అయితే దాని గురించి. ఎందుకంటే టెక్నికల్ గా చూస్తే ఆవు గోమూత్రం అంటే ఇట్ ఇస్ ఆఫ్ బేస్ ఎలిమెంట్స్ అండ్ వాటర్. ఓకే, నువ్వు ఎంత స్టాక్ పెడితే ఆ వాటర్ అంతగా ఎవాపరేట్ అయిపోతుంది, ఎవాపరేట్ అయిపోయి ఆ ముఖాలు మాత్రమే కాబట్టి అది అంత స్ట్రాంగ్ గా అంత ఉత్తమంగా పనిచేస్తుంది. ఓకే, అవును, మామూలుగా ఈ గోమూత్రం కూడా మనం క్యాప్ ఇప్పినప్పుడు కొంచెం గ్యాస్ ఫార్మేషన్ లాగా వస్తూ ఉంటుంది ఒక్కోసారి. అవును, అదే ఇప్పుడు ఆవు పేడ, ఆవు పేడ వేసినప్పుడు ఫ్రెష్ గా ఉన్న దాంట్లో లైవ్ బ్యాక్టీరియా చాలా బాగుంటుంది. ఓకే, కొంతమంది పచ్చి పేడ ఆవు పేడ వాడితేనే, మీరు మొన్న వీడియో ఆడియో క్లిప్ కూడా పెట్టారు కదా స్వామి, ఇది ఆవు పేడ నీళ్లలో కలిపి మొక్కలకి ఇవ్వచ్చు అని. కొంతమందికి అనుమానం ఉంది ఏంటంటే ఆవు పేడ నీళ్లలో కలిపి మొక్కలకి ఇవ్వడం వల్ల త్వరగా పురుగులు వస్తాయి అని ఒక ఇది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అది అది ఎందుకు అంటున్నారంటే వాళ్ళు దేశవాళీ ఆవు పేడ వాడటం లేదు. ఓకే, హైబ్రిడ్ దేశవాళీ ఆవు కానీ లేదంటే మన గేదెలదైనా పర్వాలేదు, కానీ
హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ హైబ్రిడ్ కానీ ఈ మూడింటి పేడ వాడితే పచ్చి పురుగు వచ్చేస్తుంది. ఓకే, మరి మాకు అవకాశం లేనప్పుడు కొంతమంది ఇందులో ఉన్నవాళ్ళం, పట్టణాల్లో ఉన్నవాళ్ళం కాబట్టి ఏదైనా పశువుల ఎరువు అని కామన్ గా చెప్పుకుంటూ వచ్చాం కొన్ని దీని వరకు. కాబట్టి అలా ఒకవేళ ఏదైనా పశువుల ఎరువు దొరికినప్పుడు దాన్ని వాడుకునేటప్పుడు ఈ నెమటోడ్స్ లాంటి సమస్య ఎక్కువగా వస్తుందని వింటున్నాం అన్నమాట. సమస్య అండి నెమటోడ్స్ మట్టిలోని చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి కదా స్వామి, చిన్న పురుగులు. అదేంటంటే ఇప్పుడు అదే నేను చెప్తున్నాను కదా, దేశవాళీ ఆవు పేడ అయితే మీరు ఎండిన గానీ పచ్చిగా ఉన్నది గానీ ఎట్లాగైనా వాడుకోవచ్చు, దాంట్లో సమస్య లేనే లేదు. డీకంపోజ్ అయిపోయింది కూడా వాడుకోవచ్చు దేశవాళీ ఆవు పేడ అయితే, దేశవాళీ ఆవు పేడ గానీ గేదె పేడ గానీ. ఓకే, నీళ్ళలో కలిపి వేసి నీళ్ళలో కలిపి ఆ పైన తెట్టు నీళ్లు పోసేయండి చాలు, ఏమవుద్దు. అలా ఇచ్చిన ఒక నిమిషం, నేను ఇప్పుడు ఎటు మా గార్డెన్ లో ఉన్నాను కాబట్టి మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, చూసారు కదా, ఇవి అంటే విత్తనాలు అనుకోండి, జీలుగు విత్తనాలు. మొక్కలో బలం కోసం నేను కాయల కోసం వచ్చాను, చూసారా పేడ నీళ్లు, నేను ఇప్పుడే పోసాను. ఇది మా గార్డెన్ అనుకోండి, పేడ తడి కనబడుతూనే ఉంది, కనబడుతుంది పోసింది మన మీటింగ్ స్టార్ట్ కావడం. చూడండి ఒక్క మొక్క చెడ లేదు, పురుగు లేదు. ఇవి కిచెన్ వేస్ట్ వాటర్. ఓకే, కిచెన్ వేస్ట్ చూడండి, వేప కరివేపాకు ఉంది అంత బాగుంది. నేను వచ్చినప్పుడు చిన్న చిన్న ఆపుతుండేవి, నేను ఇప్పుడు ఈ పచ్చి ఆవు పేడ నీళ్లు అంటే నాటి మన దేశవాళ ఆవు పేడ నీళ్లు వాటర్ వల్ల కలకలాడుతున్నాను. సో మొక్క పాడవడం పురుగు రావడం అనేది సమస్య కానే కాదు, కాకపోతే మనం ఏ పేడ వాడుతున్నది అది మనం జాగ్రత్తగా తెలుసుకొని చేసుకోవాలా. వాడు చెప్తాడు దేశవాళీ పేడ, ఎవరైనా చెప్తారు అమ్మేవాళ్ళు కానీ ఇచ్చేవాళ్ళు కానీ, కానీ కానీ మనం తెలుసుకో, మనము మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ మనము ఆవు పేడ పచ్చిది వాడకూడదు. ఆవు పేడ ఇప్పుడు మీరే చూడండి, చిన్నప్పుడు ఇల్లు కల్లాపి చల్లేటప్పుడు మన ఇంటి ముందు పడే పేడను తీసుకొని అమ్మ వాళ్ళు నీళ్ళలో కలిపేసి కల్లాపి చల్లుతారు, మందర మొక్కలున్న వాటిలో వీటిలో పోసేస్తారు, దాన్ని ఏమి ఎండబెట్టి దాకా పచ్చిలో పోసేస్తారు కదా, ఇది అంతే టెక్నిక్ అంతకుమించి ఏమిలా. అది మీటింగ్ కాబట్టి కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పచ్చి పేడ వేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు, కానీ అది దేశవాళీ ఆవు మాత్రమే అయి ఉండాలి. పర్టికులర్ మీరు ఇంత డబ్బులు పెట్టుకొని మీరు బయట నుంచి తీసుకొచ్చుకుంటున్నప్పుడు అది మంచి నాణ్యమైన తీసుకోండి, లేదంటే మీ గార్డెన్ మొత్తం పురుగులు పట్టేస్తాయి, సుఖం లేదు జీవితానికి. దానికంటే చెప్తున్నా, ఒకవేళ మీరు ఆవు పేడ బాగా డిప్రెస్ అయిపోతే అనవట్లేదని కిచెన్ వేస్ట్ డబ్బా తీసుకొని కిచెన్ వేస్ట్. హలో ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే చెప్పండి. సో నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ ఆవు పేడ లేదనుకోండి, మీరు కిచెన్ వేస్ట్ వాడుకోండి. ప్రతిరోజు మీరు ఇప్పుడు కిచెన్ అన్న గిన్నెలు తోమేస్తారు, లేదా రాత్రి కొంచెం అంత ఇంత అన్నం మిగిలిపోతుంది, పప్పు కూర ఏదో మిగిలిపోతుంది, లేదంటే మీరు కాయకూరలు కోసినప్పుడు ఆకుకూర కోసినప్పుడు మిగిలిపోతుంది, అవన్నీ తీసుకెళ్లి డబ్బాలో వేసి దాంట్లో నీళ్లు పోయండి. 2-3 రోజులకి అది మురగడం మొదలు పెడుతుంది, ఆ మురిగిన నీళ్లు పోయండి మొక్కలకి. నేరుగా పోసేయచ్చు స్వామి? నేరుగా పోయచ్చు, కానీ ఆకుకి ఆకుకి తాకూడదు, ఆకులకు తాకూడదు, మట్టిలో వేయాలి. మట్టిలో మట్టి మట్టిలోనే మట్టిలో తాకేలాగా వేస్తే మనకి, లేదంటే ఆకు కాలిపోతుంది. ఆకు కాలిపోతుంది వేడి. నేను మొన్న అలాగే చేశాను, ఆకు కాలిపోయింది. అంటే అఫ్ కోర్స్ అది ఇంకా లైఫ్ ఉంది కాబట్టి వేరే వైపు నుంచి మళ్ళీ మొలకలు వచ్చినాయి అనుకోండి, అదే దాని అంటారు చిగురు వచ్చింది. కుండీల్లో పెంచుకునేటప్పుడు కూడా ఇలా డైరెక్ట్ గా వేసేయచ్చా? ఆ కిచెన్ వేస్ట్ వాటర్ అనేది డైల్యూట్ చేసుకోవాలంటారా? డైల్యూట్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే మొక్క కూడా ఎక్కువ తీసుకోలేదండి,
దాని మీరు రెండు చేయకపోతే ఏముందండి, దాని వల్ల ప్లస్ కిచెన్ వేస్ట్ అంటే మనకి దాని అంటే మురిగిన వాసన వస్తుంది కదా, అది ఎక్కువైపోతుంది. ఓకే ఓకే, మనకి చుట్టుపక్కల మురిగిన వాసన వస్తుంది, ఎందుకు ఎందుకు నెత్తికెత్తుకున్నాను రా బాబు అనిపిస్తుంది. ఓకే ఓకే స్వామి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఏంటంటే ఇట్లా మురిగిన నీళ్లు కానీ పేడ నీళ్లు కానీ వేస్తే పైన తెట్టులాగా వచ్చేసి మట్టి గట్టి పడిపోతుంది. అవును. సో నెమటోడ్స్ ఇందులో ఆల్రెడీ ఉన్నాయనుకోండి, కంప్లైంట్ ఉంది అనుకోండి, మట్టిలో ఆ పురుగులు ఆల్రెడీ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం దేశీయ ఆవు మూత్రం ద్వారా గానీ దేశీయ ఆవు పేడ ద్వారా గానీ మనం దాన్ని రిజాల్వ్ చేయొచ్చు అంటారా? అది దాని మీద నేను ప్రయోగం చేయలేదండి, కాకపోతే వాటిని మామూలుగా తీసేస్తుంటే అంటే మట్టిని గుల్లగుల్ల చేసేస్తుంటే ఆటోమేటిక్ గా వాటికి బయటకు వెళ్ళిపోతాయని నా ఫీలింగ్. ఓకే, మట్టిని గుళ్ళ చేయడానికి ఈ పదార్థాలు ఉపయోగపడుతున్నాయి కదా ఆల్రెడీ, గోఆధారితమైన ఇవి మీకు అంటే ఇవి ఉపయోగపడతాయి, ఎందుకంటే మీకు ఆవు పేడ వేసిన చోట ఆటోమేటిక్ గా వానపాములు వచ్చేస్తాయి. ఓకే, గుళ్ళ అవుతాయి. వానపాములు ఏం చేస్తాయంటే ఈ భూమిని గుల్ల చేయడమే వాటి పని, అవి 24 గంటలు పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిరుగుతూనే ఉంటాయి కాబట్టి మొత్తం మట్టి అంతా గుల్ల చేసేస్తాయి. అప్పుడు మీరు చేతి వస్తాయి వస్తాయి మట్టిలోనే ఉంటుంది. నేను 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 దాని మా బాల్కనీ గార్డెన్ ఏంటంటే మేము ఇట్లా దాని దగ్గరికి వెళ్ళేది పొలాల్లోకి వెళ్ళి మట్టి తీసుకొచ్చి కుండీలో నింపుకున్నాము, అవి పేడ నీళ్ళు పోస్తే ఆటోమేటిక్ గా పుట్టుకొచ్చేసింది. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే కుండీల్లో కూడా మీకు ఆ పని జరిగింది. కుండీలో కూడా వచ్చినాయి. ఓకే ఓకే, మేము యాక్చువల్ గా తీసుకొద్దాం అనుకున్నాం వానపాములు కానీ ఆటోమేటిక్ అవే వచ్చేసి. నైస్, సరే స్వామి. అయితే మన గ్రూప్ లో ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడిగేలాగా ఉంటే ఒక్కసారి మీరు ఒక 5 మినిట్స్ సపోర్ట్ చేయండి. ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ అని అక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి, మాత్రం ఒకసారి హ్యాండ్ రైజ్ కొట్టండి, నేను అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. రాధ గారు, కుమారి గారు, సలమి గారు, ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చండి. ఎవరో ఓకే, సూర్యారావు గారు. హలో, సూర్యారావు గారు కాదు, నొట్టి సూర్య గారు. సూర్య గారు, యు గివెన్ us ఆప్షన్స్ రిలేటెడ్ టు ద వెట్ మెథడ్ కదా, డు యు హ్యావ్ ఎనీ మెథడ్ విచ్ ఇస్ వెర్ ఇన్ వీ కెన్ ఓన్లీ స్ప్రే అండి, అంటే రాదర్ దెన్ యూజింగ్ దిస్ డైల్యూటెడ్ మిక్స్చర్. ఓకే, అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ వెర్ ఇన్ పీపుల్ మే చేంజ్ ద కాన్సన్ట్రేషన్ కదా, అంటే ఇప్పుడు యు గివెన్ us వన్ ఆప్షన్ వెర్ ఇన్ వీ కెన్ యూజ్ దిస్ ఏంటిది గ్రీన్ చిల్లీ, ద చిల్లీ అస్ వెల్ అస్ గార్లిక్ అన్నారు కదా మీరు, సో ద సేమ్ థింగ్ కాంట్ వి యూజ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ డ్రై స్ప్రే అండి, ఎనీ కైండ్ ఆఫ్ అ స్ప్రే ఇన్ ద సెన్స్ కాంట్ వి టేక్ దిస్ చిల్లీ పౌడర్ as and actually dilute it and actually spray that specifically entante where these particular pests are there, ante can't we localize the site and actually do this localize site is your question? Aipindandi question aipindi, you can answer. ఓకే, అంటే మన మన అవసరాలు తగ్గట్టుగా ఈ కంపోజిషన్ తగ్గించి మిరప కాకుండా పచ్చిమిర్చి కాకుండా మిరప పొడి వాడొచ్చా ప్లేస్ లో అని అడుగుతున్నారు అంతే. మిరప పొడి వాడితే మనకి ముందు మనకే ప్రాబ్లం ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే అది చాలా రేణువులు కదా, పొడి పొడి ఉంటుంది కదా, అది గాలికి వచ్చి మన మొహం మీద పడితే మనకే సమస్య. ఓకే, అది నేను అంటే యాక్చువల్ అంటే టెక్నికల్ గా చెప్పాలంటే నేను ట్రై చేయలేదు మిరప పొడితో, నేను ట్రై చేయలేదు బట్ ఫంక్షనల్ గా అది అంత పాసిబుల్ కాదేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే, పూసర్ల సాయిలికిత్ ఎన్ఏడి, మీరు కూడా ఒకసారి క్వశ్చన్ ఏదో రైజ్ చేశారు, మీరు రైజ్ చేయండి. కుమారి గారు, నేను మాట్లాడనా? లక్ష్మిని చెప్పండి చెప్పండి. అది ఇదేంటి, వెజిటబుల్స్ అన్ని నానబెట్టేసి ఉంచి 3 డేస్ వేసి ఉంచి అంటున్నారు కదా, స్మెల్ వస్తుంది కదా బాగా, అదైతే 1 వీక్ అయితే బాగా స్మెల్ వచ్చేస్తుంది, ఆ ఘాటు ఎన్ని నీళ్ళలో కలిపినా స్మెల్ మాత్రం బాగా వస్తుంది. అది వేస్తే మొక్కలకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? నేను ఎప్పుడు వేయలేదు, ఈ మధ్యనే వేసాను సార్. అలాగే అన్నారు బాగా కంపోస్ట్ ఉంది, అది పక్క వాళ్ళు అదికి
డిస్టర్బ్ అవుతుంది అని అన్నారు. అది వెయ్యొచ్చా వద్దంటారా అంతలాగా? చెప్పండి సార్. సూర్య గారు, కిచెన్ వేస్ట్ మనం ఖచ్చితంగా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అండి, దాంట్లో సమస్య ఏం లేదు. కాకపోతే మనము కాన్సన్ట్రేట్ ఫామ్ ఇవ్వకుండా మనం వాటర్ లో కలుపుకొని ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మొక్కకు కొంచెమే అవసరం ఉంటుంది. మనము దాని మగ్గులతో పోయాల్సిన అవసరం లేదు, టీ గ్లాస్ పోసినా చాలు. ఓకే, ఇప్పుడు దాని వల్ల ఎలకల లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా స్వామి? కొంతమంది ఒక అపోహ ఏంటంటే మినప కడుగు వేసిన నీళ్లు, పప్పు కడుగు నీళ్లు వేస్తున్నప్పుడు ఎక్కువగా ఇవి రాట్స్ కి ఆకర్షితం అవుతున్నాయి ఈ మట్టి అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు? అంటే మీరు గింజ మురిగిపోయేదాకా ఉండాలి కదా. అవును, మినపప్పు పెసరపప్పు ఏదైనా కందిపప్పు కూడా మీరు మురిగిపోయింది అనుకుంది, అది ఎలక పూర్తిగా స్మెల్ వచ్చేసింది. ఎందుకంటే అది గింజ తాజాగా ఉంటుంది కాబట్టి దానికి ఏదో తిండి దొరకాలని చెప్పి ఖచ్చితంగా ఉంటుంది. రాధ గారు కాబట్టి అడగండి. రాధ, ఒక నిమిషం ఉండండి. చెప్పండి. ఒక నిమిషం ఉండండి. నాకు తెలిసి ఒక రెండు మూడు క్వశ్చన్ అడిగినట్టున్నారు. ఇది కిచెన్ వేస్ట్ గురించి. రెండోది వాసన వస్తుంది కదా, ఎలా చెయ్యాలి? మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే టెర్రస్ గార్డెన్ లో వాళ్ళు, మాదంటే సరే ఫామ్ ఓపెన్ ప్లేస్ కాబట్టి మాకు వదిలేస్తాం అట్లాగా, కానీ టెర్రస్ గార్డెన్ వాళ్ళు ఏం చేస్తారంటే స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటుందండి, దాంట్లో పైన కిచెన్ వేస్ట్ చేస్తారు. దాని కొంచెంగా మన ఫిల్టర్ కాఫీ నుంచి ఊరినట్టుగా అది కొంచెం చుక్క చుక్క కింద దాంట్లో పడుతుంది. ఇదంతా క్లోజ్డ్ కంటైనర్స్ లో చేస్తారు, బయట స్మెల్ రాదు. వన్స్ కంటైనర్ లో ఆ స్లర్రీ ఫామ్ అయిన తర్వాత కొంచెంగా తీసుకొని దాన్ని నీళ్ళలో కలుపుకొని సప్లై చేస్తారు. ఇది ఇట్లా చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకి ఆ మురుగు స్మెల్ రాదు, ప్లస్ మనకు కూడా కొంచెం నీట్ గా ఉంటుంది. మన ఏరియా కూడా కొంచెం నీట్గా ఉంటుంది, అవసరమైన చోట మాత్రమే అది కొంచెం స్లర్రీ ఫామ్ అయ్యి కొంచెం ఈగలు అవి ముసరడం ఉంటుంది, మిగతా అంతా మనకి ప్లెయిన్ గా బాగుంటుంది. ఓకే సరే, రాధ గారు మీ క్వశ్చన్ అడగండి. రాధ గారు హలో అండి. సాయి, సాయి సూర్య గారు నాకు ఎప్పుడు ఒకటే ప్రాబ్లం బాధిస్తుంటదండి, నెమటోడ్స్. వంగ మొక్కలు, టమాటా మొక్కలు మంచి పూత పిండి మీద ఉండేటప్పుడు మొత్తం మొక్క ఎండిపోయే దశకు వచ్చేస్తుంది. ఇలా 3-4 times అయ్యాయి నాకు. అంటే కింద నేలలోనే వేసానండి, గోళంలో కాదు నేలలోనే. ఇప్పుడు ఆ మట్టి అంతా ఏం చేయాలి? మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటాయా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. మొత్తం మొక్కలు అయితే పీకేశాను. నెమటోడ్స్ అని ఒక లిక్విడ్ దొరుకుతుంది కదా, అదైతే రీసెంట్ గా తీసుకున్నాను, ఇంకా వాడలేదు కూడా. ఓకే, ఎక్కువగా అదే బాధిస్తుంది నాకు. ఓకే, సో ఒక పని చేయండి అమ్మా, మీరు ఒక నాకు తెలిసి ఒక నెల రోజుల పాటు ఎటువంటి పంట వేయకండి, మంచి ఎండలో మొత్తం గుల్ల చేయండి మట్టి అంతా. ఓకే, మట్టి అంతా గుల్ల చేసి ఆల్రెడీ చేసి ఉంచాములేండి, ప్రస్తుతానికి వేయలేదు. ఒక 20 days అయింది మొత్తం తవ్వించి ఉంచాను. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు సాధారణంగా అందరూ చేస్తారు మట్టిలు, అంటే మీరు భూమిలోనే ఉందని కాబట్టి నేను సజెషన్ చేస్తున్నాను, మీరు ఆ భూమిలో చెత్త వేసి ఒకసారి మంట పెట్టండి. మంట పెట్టినా కూడా చనిపోతాయి, ఎందుకంటే వ్యవసాయ భూములు కూడా మంట పెడతారు. అది అంత మంచి పద్ధతి కాదు, అంటే పైన జీవజాలం అంతా చనిపోతుంది దాని వల్ల. కానీ అడుగును ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మనకి వేరే ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మనం కాల్చిన బూడిద కూడా భూమిలోనే కలిసిపోతుంది కాబట్టి మనం ఇది ఆఫ్ చేసుకోవచ్చు నా అభిప్రాయం. ఇంకా సోర్స్ అంటే మొత్తం మట్టి మార్చుకోవడమే బెస్ట్ అనుకుంటాను, ఎందుకంటే మాకు కొన్ని భూములు ఉంటాయండి, మాకు తెలిసిన వాళ్ళు 1.5 lakh ఖర్చు పెట్టి మొత్తం భూమి అంతా రెడీ చేస్తే టమాటా వేశారు, అది కాస్త వాళ్ళు టమాటా వచ్చి పాడైపోయేదాకా భూమిలో ఒక పురుగు ఉందని తెలియల, ఆ పురుగు మొత్తం ఆ ఎకరం మొత్తంలో ఉంది అన్నమాట. చూసానండి గూగుల్లో సెర్చ్ చేస్తే అది నెమటోడ్స్ అనే ఒక పురుగు ఉంటది, రూట్ నాట్ డిసీజ్ అంటారు, అవన్నీ తెలుసుకున్నాను. ఓహో, అయితే దీనికి ఇంత ప్రాబ్లం ఉందా అనేసి కొన్ని రోజులు వదిలేద్దామని ఉంచి అందుకే ఆ డౌట్ అడిగాను మీకు. గోఆధారితంగా ఏమైనా సొల్యూషన్ తీసుకోవచ్చా సూర్య గారు? ఇప్పుడు
అర్థమైంది. సో గోదావరితంగా ఉంటుందా లేదా నేను ఒకసారి ఎంక్వైరీ చేయాలి, ఎందుకంటే నాకు ఇంతవరకు ఆ సమస్య రాలేదు కాబట్టి నేను చెప్పలేను. బట్ నేను కనుక్కొని చెప్తా ఈ పాయింట్. ఛానల్ కూడా నాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలా మంది అడుగుతున్నారు సూర్య గారు, ఈ నెమటోడ్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ మందికి ఉంది కాబట్టి దీనికి మామూలుగా ప్రకృతి ఆధారితంగా మీరు ఎలాంటి సొల్యూషన్స్ తీసుకుంటున్నారో ఒకసారి మీరు కనుక్కోనన్నా చెప్తే ఒకసారి మనం గ్రూప్ లో కూడా అనౌన్స్ చేద్దాము, సో దట్ చాలా మందికి హెల్ప్ అవుతుంది సూర్య గారు. షూర్ షూర్ షూర్. ఏమైనా ఒక అంటే మామూలుగా నాకు ఏమైనా కోళ్ళను పెంచడం వల్ల ఉపయోగం ఉంటుంది అది కూడా సార్ చెక్ చేస్తాను. కోడి పెంచుకున్నా కూడా అది భూమిలో ఎందుకంటే ఇది భూమిలో కాలుతో గీరుకొని పురుగులను ఏరుకొని తింటుంది కాబట్టి దాని వల్ల కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో అని చూస్తాను నేను. నేను కనుక్కొని చెప్తాను. కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి, క్వశ్చన్ ఏదో ఉంది చెప్పండి ఫాస్ట్ గా. నాకు ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ బెస్ట్ ప్రాక్టీస్ అండి. నేను ఐ యూజువల్లీ డోంట్ స్ప్రే ఎనీథింగ్ అన్నమాట. నేను ఒకటి నేను మామూలుగా జస్ట్ అబౌట్ ద ప్లాంట్స్ నేను ఏది వాడను. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే రాదర్ దెన్ ద టాప్ సాయిల్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మా ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 5 feet సాయిల్ తవ్వారు. సో ఐ యూస్డ్ దట్ సాయిల్ ఫర్ మై ప్లాంట్స్ అండి. ఓకే, సో నాకు ఒక్క పెస్ట్ పట్టలేదు. ఐ ఫౌండ్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ టు బి వెరీ 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 ఏంటంటే ద ప్లాంట్స్ ఆల్సో ద లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ వెరీ వెరీ గ్రీన్. అసలు వాటికి పెస్ట్ కూడా అటాక్ అవ్వలే. సో ఇట్స్ అ బెస్ట్ అంటే ఇట్ కెన్ బి యూస్ ఫర్ వెజిటబుల్స్, ఇట్ కెన్ బి యూస్ ఫర్ ఎనీ ఆర్నమెంటల్ ఆర్ ఇండోర్ ప్లాంట్స్. కానీ అది సాయిల్ కొంచెం బంక్గా ఉంటుంది కానీ ఒక్క పెస్ట్ పట్టలేదు అండ్ ద లీవ్స్ కూడా చాలా గ్రీన్ గా ఉన్నారు. ఐ వాంట్ యూ టు ట్రై దట్ అండి. మట్టి కొంచెం బంకగా ఉంటుంది కానీ ద లీవ్స్ ఆర్ ద ప్లాంట్స్ ఆర్ వెరీ వెరీ హెల్దీ. అది చాలా మంది అడ్వైస్ షేర్ గానీ నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. పనికొచ్చింది ఇప్పుడు ఏ మట్టి అయినా కొత్తగా తీసుకున్నప్పుడు అందులో మొక్క వేస్తే దానిలో జీవం గట్టిగానే ఉంటుంది అండి. ఆ మట్టిలో ఇంకా జీవం ఉంటుంది కాబట్టి, కానీ అది కంటిన్యూషన్ గా వాడుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ అరౌజ్ అవుతున్నాయి మనకి. ఇట్ ఇస్ మోర్ ఫర్టైల్. ఓకే ఫైన్. ఓకేనండి సలమి గారు. కిట్టు అని ఎవరో ఉన్నారండి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కెన్ వి స్టాప్ ద సెషన్? సో ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే అండి, నేను మాట్లాడతాను. ప్రవీణ్ గారు, స్వామి స్వామి నమస్తే. అత్త చెప్పండి. ఇది మట్టిలో చెదలా వస్తుంది, చిన్న పురుగులా వస్తుంది, వాటినే నిమ్టోస్ అంటారు లేదంటే వేరే పురుగు? అవేనండి, అవే అవే అవేనండి మాట. అవేనా? ఓకే. కుమారి గారు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? కుమారి గారు ఇందాక రైజ్ హ్యాండ్ చేశారు, ఒకసారి చూడండి. అదే సూర్య గారు, ప్రవీణ్ గారు హాయ్ అండి. చామంతి మొక్కలకి నాకు ప్రాబ్లం ఎక్కువ, ఇందాక చెప్పారు కదా సూర్య గారు. సో నాకైతే ఇంకా క్వశ్చన్స్ ఏమీ లేవు. ఓకే సరే సూర్య గారు, మీకు వర్క్ ఉంటే మీరు లీవ్ చేయొచ్చండి. నేను జస్ట్ ఒక జిస్ట్ మీరు ఇచ్చింది మళ్ళీ ఒకసారి జిస్ట్ చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను. మీరు ఉన్న ప్రాబ్లం లేదు, మీ ఇష్టమే. ఒక మాట చెప్తానండి, ఏదైనా కూడా టెరెస్ గార్డెన్ అయినా వ్యవమైన ఏదైనా కూడా ప్రొయాక్టివ్ చేసుకుంటేనే పంట చేతికి వస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 1. ఓకే, అవునా లేకపోయినా కూడా మనము పిచికారీ చేసుకోవచ్చు, లేదంటే భూమిలో మనము సారమైన చూసుకోవచ్చు. భూమిలో ఈ తారం మనకి మిగుందని వేస్ట్ అయ్యేది ఏమి లేదు. కాబట్టి మొన్న ఇచ్చేసాను కదా, ఇంక ఇవ్వక్కర్లేదులే అని మాత్రం అనుకోకండి. పంట చెట్టు మొక్క హాయిగా ఆనందంగా ఉండాలంటే కనుక మీరు రెగ్యులర్ గా న్యూట్రిషన్ ఇస్తూ ఉండండి. టీ పోట్ రూపంలో కానీ, కిచెన్ వేస్ట్ రూపంలో కానీ, ఆవు పేడ నీళ్ల రూపంలో కానీ ఇస్తూ ఉండండి. మీరు మొక్కలకి నీళ్ళు ఎలా ఇస్తుంటారు అలాగే ఆవు పేడ నీళ్ళు ఇచ్చింది, నో ప్రాబ్లం. కేజీ ఆవు పేడ తీసుకున్నాం అనుకోండి, ఎంత నీళ్ళలో డైల్యూట్ చేయొచ్చు, ఎన్ని మొక్కలకు సరిపోతుంది, ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఒక్కొక్క మొక్కకి? మీరు 20 లీటర్ల నీళ్ళలో కూడా డైల్యూట్ చేయొచ్చు ఒక కేజీ పేడ. ఓకే, ఎలాగో మల్టిప్లై అయిపోతాయి. మీరు
నేల తాటు మీకు అడిషనల్ న్యూట్రిషన్ మొక్కకి వెళ్తుందే గానీ డెఫిషియెంట్ డెఫిషియెన్సీ ఏమీ ఉండదు. ఓకే 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 సరేనండి. ఓకేనండి. ఓకేనండి. అడిషనల్ ఉన్న కలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి నన్నంతలో నేను సమాధానం ఇస్తాను, లేదంటే నేను తెలుసుకోనన్నా మీకు తెలియజేస్తాను. అలాగేనండి, నేను మీరు తెలియజేస్తే గ్రూప్ లో నేను అనౌన్స్ చేస్తాను ఆ విషయాన్ని. థ్యాంక్ యూ సూర్య గారు, మొన్న కూడా మీరు ఆడియో క్లిప్ ద్వారా అందరికి హెల్ప్ చేశారు, కొన్ని టిప్స్ ఇచ్చి. అండ్ ఇవాళ కూడా మీరు పోతలు అవుతున్నాయి పక్కన, అయినా కూడా మా కోసం టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఆ మళ్ళీ కలుద్దాం సూర్య గారు. థ్యాంక్ యూ అయితే. ఓకే హ్యాపీ గార్డెనింగ్. ఓకే, మేమందరం ఒకసారి ముఖపరిచయాలు చేసుకుంటాం ఇలాగా అందుకు. సరే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ. సో హాయ్ అండి ఎవ్రీవన్. సో సూర్య గారు చెప్పిన టిప్స్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకుందాం మనం. ఏం లేదు, మనకి మెయిన్ గా ఈ ప్రాబ్లం చెప్పారు కదా, పెస్ట్ కంట్రోల్ కోసం ఆయనకి అడగడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ గా ఇవాళ మనం. సో పెస్ట్ కంట్రోల్ గురించి ఆయన రెండు సొల్యూషన్స్ చెప్పారండి, ఒకటి ఫ్రీ సొల్యూషన్, ఇంకొకటి వచ్చేసి కొంచెం మనం ఖర్చు పెట్టుకునేది. సో ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటేనండి, ఎక్కడన్నా మన ఇంటికి దగ్గరలో ఒక వేప చెట్టు ఉంటే ఒక గుప్పెడు ఒక పావు కేజీ అర కేజీ ఉండేలాగా ఒక కట్ట మనం ఎలా కొనుక్కుంటాం, కొత్తిమీర కానీ అలా ఒక తీసుకొని ఆ వేపాకుల్ని కొంచెం కచ్చా పచ్చాగా చేత్తో గానీ లేదా మిక్సీ ద్వారా గానీ ఇచ్చేసుకొని 10 లీటర్ నీళ్ళలో కలుపుకున్నట్లయితే, సో దానిని ఓవర్ నైట్ వదిలేయమన్నారు. అలాగా వేసేసి ఆ వదిలేసింది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదండి మొత్తం అంతా కూడా నీరు, ఆ నీటిని మనం చక్కగా ఆ మొక్కలకి వడగట్టుకొని, వడగట్టుకోవడానికి కూడా ఆయన చెప్పిన సింపుల్ సొల్యూషన్ ఏంటంటేనండి, ఇంట్లో ఉండే ఏదో ఒక కాటన్ క్లాత్ లేకపోతే ఏదైనా ఒక ఏమంటారు మీటర్ క్లాత్ ఉంటాయి కదా జాకెట్ పీస్, సో అలాంటి వాటిల్లో వడగట్టుకొని ఆ నీళ్ళని నేరుగా ఇచ్చేయచ్చు మొక్కలకి పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఇది డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదంటండి. సో రెండో పార్ట్ ఏంటంటేనండి, మీరు ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ చాట్ లో పెట్టచ్చు, అండ్ ఎవరైనా మాట్లాడదాం అనుకున్నా పెట్టండి చాట్ గానీ లేదా రైజ్ హ్యాండ్ గానీ చేయండి మాత. సో అలాగే రెండో సొల్యూషన్ ఏం చెప్పారంటే, మిర్చి వెల్లుల్లి ఆయన చెప్పడం మనకి అక్కడ మనకి ఏమంటారు పొలాల్లో క్వాంటిటీ చెప్పారు, దాంతో పాటుగా మనకి టెరెస్ గార్డెన్ కూడా క్వాంటిటీ చెప్పారు. సో 200 గ్రాముల ఒక పావు కిలో పచ్చిమిర్చి తీసుకొని, ఏదైనా పచ్చిమిర్చి తీసుకొని 100 గ్రాముల వెల్లుల్లి, ఈ రెండు కూడా కచ్చా పిచ్చాగా మనం గ్రైండర్ లో గానీ చేత్తో గానీ దంచుకొని దానిని నీళ్లలో వేసి, ఎంత నీళ్ళు అండి 2 లీటర్ల నీళ్లు, 1/2 కేజీ మిరపకాయలు, 100 గ్రాముల వెల్లుల్లి, 2 లీటర్ల నీళ్లలో వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టి ఉడకబెట్టమన్నారు. ఉడకబెట్టిన తర్వాత అది చల్లారిన తర్వాత అయితే నీళ్లు వాడమన్నారు, లేదంటే దేశీ గోమూత్రం దొరికితే దేశీ గోమూత్రంలో మీరు ఉడకబెట్టుకోవాలి పొంగు వచ్చేంత వరకు. తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకొని మూత పెట్టాలండి, ఇది కూడా చెప్పారు క్లియర్ గా, మూత పెట్టి ఉడకబెట్టాలి ఒక పొంగు వచ్చినంత వరకు. అది ఇంకా ఆపేసుకొని మనం చక్కగా దాన్ని చల్లారిన తర్వాత కొంత డైల్యూట్ చేసుకొని మనం డైరెక్ట్ గా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. డైల్యూషన్ కూడా చెప్పినట్టున్నారండి, 1 లీటర్కి 5 లీటర్ల నీళ్లు డైల్యూషన్ చెప్పారండి ఆ విషయంలో. సో ఈ రెండు సొల్యూషన్స్ మనకి సూర్య గారు ఇవాళ చెప్పారు. అండ్ అలాగే మన వాళ్ళు కొంతమంది నెమటోడ్స్ గురించి అడిగారు, అండ్ ఆయన చెప్పిన విషయాల్లో దేశీ గోమూత్రం ఎంత పాతదైతే అంత మంచిది అన్న కంక్లూషన్ కూడా మళ్ళీ ఇచ్చారు. అండ్ అలాగే ఆవు పేడ పచ్చి పచ్చి ఆవు పేడ నీళ్లలో కలిపి వేసుకోవచ్చు మొక్కలకి ఎలాంటి పురుగు రాదు. కొంతమంది మన గ్రూప్ లో ఇంతకు ముందు అడిగారు పచ్చి ఆవు పేడ గ్రూప్, ఇది మన నీళ్లలో కలిపి వేస్తే పురుగులు వస్తాయి కావాలి అని. సో పచ్చి ఆవు పేడ గోమూత్రం ఏది మనం వాడచ్చు అంటే దేశీ ఆవుదైతే అలాంటి ఇబ్బందులు ఏమి ఉండొచ్చు, డైరెక్ట్ గా వేసుకోవచ్చు అని చెప్పారండి. సో ఇంకా ఎవరన్నా ఏమైనా క్వశ్చన్స్ లేదంటే ఒకసారి మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే జస్ట్ మనం ఒక 10-15 మినిట్స్ మాట్లాడి ఇంకా క్లోజ్ చేద్దాము. సో కుమారి గారు ఈస్ట్ పాయింట్ కాలనీ, రాధ గారు మీరు ఎక్కడ ఉంటారండి? నేను సుజాతనే రండి, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాను. ఓకే ఓకే, ఇంకా రాలేదు మీరు? రాలేదు. ఫైన్. నివేదిత గారు మీరు ఎక్కడ నుంచి? నేను పెద్దగంట అండి. గాజువాక. ఫైన్ ఫైన్. ఆ ఓకే. సో ఫస్ట్ సెషన్ ఎలా అనిపించింది అండి అందరికి? ఫస్ట్ సెషన్ మనం గ్రూప్ నుండి ఒక జూమ్ మీటింగ్ తీసుకున్నాం కదా.
తెలుసుకున్నారు కదా, ఏమన్నా కొన్ని విషయాలన్నా తెలుసుకున్నారు కదా. ముఖ్యంగా ఆవు పేడ కోసం తెలుసుకున్నాను, నాకు కావాల్సింది కూడా. కుమారి గారు మీరు ఈ పాయింట్ కానీ సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఉంటారు కానీ అక్కడ అన్ని రకాల ఆవు పేడ ఉంటుంది కాబట్టి చూసుకోండి. మీరు దేశీయ ఆవు పేడ వాడడానికి ప్రయత్నం చేయండి, సో మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ మీరు అందరూ కూడా అరగంట ముందే చెప్పానండి, నేను ఎక్కువ ముందు కూడా చెప్పలేదు. అరగంట ముందు చెప్పినా కూడా ఇంతమంది పార్టిసిపెంట్స్ గా వచ్చి మీటింగ్ లో పాల్గొన్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలాంటి మీటింగ్స్ ఇంకా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనకి, సో వాళ్ళందరినీ తెప్పిస్తాను. మన హైదరాబాద్ టీమ్ తో మాట్లాడాను నేను ఆల్రెడీ. అండ్ మన గ్రూప్ లో ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ కూడా ఉంటారు, క్వశ్చన్ అవర్స్ గా ఉంటాయండి కొన్ని. సో ఆ క్వశ్చన్ అవర్స్ లో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు, వాటిని డైరెక్ట్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ గ్రూప్ ఉంది, ఫార్మర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు ఆన్సర్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పోస్ట్ చేయడం లాంటివి ఉంటాయి. ఇంకా ఏమైనా రిక్వెస్ట్లు కావాలన్నా కూడా మీరు చెప్పచ్చు. అండ్ ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటేనండి, పీకేఆర్ గార్డెన్స్ నుంచి మనం పీకేఆర్ గ్రీన్ నుంచి మనం తెప్పించుకున్న విత్తనాలు అనేవి రెడీగా వచ్చేసినాయి. క్లోబీన్స్, గుత్తిబీర, మార్నింగ్ గ్లోరీ సీడ్స్ అనేవి నిన్న ఈవినింగ్ నేను అందుకున్నాను పోస్టల్ నుంచి. సో అవి కూడా త్వరలోనే డిస్పాచ్ మీకు వాలంటీర్స్ కి ఇచ్చేయడం జరుగుతుందండి. సో ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మాట ఏమంటే త్వరలో నేను కూడా వెజిటేబుల్స్ వేస్తాను, అప్పుడు నాకు చాలా డౌట్స్ ఉంటాయి. తప్పకుండా. సో ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి చెప్పండి అమ్మా. ఎవరు? నా పేరు సౌజన్య అండి. ఎంబీపీ కాలనీ అండి. చెప్పండి అమ్మా. నేను అసలు వెజిటేబుల్స్ ఇప్పటి వరకు గ్రో చేయడం స్టార్ట్ చేయలేదు, కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంది. కానీ నాకు భయం అంటే ఆ కేరింగ్ అది అసలు నాకు అస్సలు ఐడియా లేదు. మందారాలు పెంచుతున్నాను కానీ మందారాలు పురుగు పడుతుంది, కేర్ తీసుకుంటున్నాను. కొన్ని మాత్రం మొగ్గలు పూర్తిగా విడిచిపోకుండా కొంచెం మొక్క చూస్తే హెల్దీగానే అనిపిస్తుంది, కానీ మొగ్గలు మాత్రం ఎందుకు చిన్న చిన్న మొగ్గల కింద ఉండిపోయి ఫ్లవరింగ్ రావట్లేదు. పోషకాలు ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఇస్తున్నాను, బనానా పీల్ ఇస్తున్నాను. మట్టి గుల్లగా ఉందా? ఇది గుల్లగానే ఉందండి. ఆ మధ్య అంతా మిల్లీబగ్స్ బాగా పట్టేస్తే నేను మొత్తం క్లీన్ చేసి నీమ్ ఆయిల్ అది స్ప్రే చేశాను. ఇప్పుడు మొక్క హెల్దీగానే ఉంది. దేశీ మనకి నాటు మందారాలు అయితే ఎక్కువ ఫ్లవరింగ్ వస్తాయి, జనరల్ గా రోజు 5-6 పూసేస్తా ఉంటాయి. వేరేజ్ మన కుమారి గారు కొంతమంది ఈ హైబ్రిడ్ మందారాలు పెంచుతా ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ వస్తా ఉంటాయి, వారానికి ఒకటి రెండు వస్తాయి అన్నమాట. సో మరి మీరు ఏం పెంచుతారో అది కూడా చూసుకోండి. ఫ్లవర్స్ అయితే బాగానే వస్తున్నాయి కానీ మొగ్గలు చిన్న మొగ్గల కింద ఉండిపోయి. ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, గ్రూప్ లో ఎవరు కూడా క్వశ్చన్స్ అడగట్లేదు, ఎందుకనో నాకు అర్థం కావట్లేదు. మీకు ఆన్సర్స్ తెలియాలి అంటే క్వశ్చన్లు అడగచ్చు అండి, గ్రూప్ లో ఫోటోలు మాత్రమే షేర్ చేయడం కాదు. మాకున్న అంటే మాకున్న డౌట్స్ ఎవరో ఒకరు అప్పటికే రేస్ చేసి ఉంచుతున్నారు, ఇప్పుడు ఆయన చెప్పిన వాటిలో మాకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి, అందుకనే మరి క్వశ్చన్స్ ఏవి లేవు. అవును మాట. ఇప్పుడు ఏంటంటే మీరు వాళ్ళు క్వశ్చన్ అడిగిన రోజు పక్క వాళ్ళు అసలు గ్రూప్ ఏ చూడకపోయి ఉండొచ్చు, కాబట్టి మీకు ఎప్పుడు క్వశ్చన్ ఉన్నా కూడా మరోసారి ఏం ఇబ్బంది లేదు, అడగచ్చు, ప్రాబ్లమే లేదు. మర్చిపోయి ఉండొచ్చు. సౌజన్య తను అడిగినవన్నీ కూడా ఇప్పుడు నాకు కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఒక్కొక్క మొక్కకి. సో చెప్తున్నారు కదా అని వింటున్నాను నేను కూడా. ఓకే. అండ్ జీవామృతం ఎంత మంది ప్రిపేర్ చేస్తున్నారమ్మా? నేను అసలు ఒకసారి ఎవరు పేరు? రాధా. రాధు గారు, జీవామృతం కంటిన్యూస్ గా ఒక ఫ్లో లో ప్రిపేర్ చేసుకోండి మాట. అలాగే మనం ఆయిల్ షాప్స్ లోని మనకి ఈ పల్లి చెక్క తర్వాత ఆవపిండి దొరకదండి మాక్సిమం మనకి, మిగతా అన్ని దొరుకుతాయి, ఏదన్నా వాడుకోవచ్చు. అండ్ అదొకటి మంచి రిజల్ట్ అండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మినప్పప్పు కడుపు కూడా దొరుకుతుంది స్వామి, మస్టర్డ్ కేక్ కూడా దొరుకుతుంది ఇప్పుడు షాప్ లో. అన్నిటికంటే కాస్ట్లీ అదే. ఒకవేళ మీకు మస్టర్డ్ కేక్ దొరకకపోతే ఒక 100 గ్రాములు ఎంతో ఆవాలు తెచ్చుకొని డైరెక్ట్ గా అది పౌడర్ చేసుకొని మనమే డైరెక్ట్ గా నీళ్ళలో ఒక 2-3 రోజులు ఇచ్చేసుకొని వాడేసుకోవచ్చు. దొరకని పరిస్థితి పంపొచ్చేసింది అన్నట్టు పురుగు వస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది. ఇంకేమైనా ఎవరైనా రిప్లైస్ కూడా ఇవ్వచ్చు మాట, పర్వాలేదు. మీకు
అది నెమిటోడ్స్ అంటే చెద పురుగుల్ని నెమిటోడ్స్ అంటారా? నాకు అర్థమవుతలేదు. కాదు కాదు మాట, చెద పురుగులు కాదు, చిన్న సైజు పెంకు పురుగులు లాగా వస్తాయి మట్టిలోని. చెదలాగే ఉంటాయి కానీ చెద కాదు, చెద కొంచెం ఇంకా చిన్నవి, అవి తెల్ల పురుగులు కదా. నెమటోడ్ చిన్న లైట్ కలర్ ఉంటాయి, చెదను నెమటోడ్ తప్పు కాదు. అది చెద పురుగు అని చెప్పాను కదండి, అది చెదో అని తెలియదు, వీడియో తీసి పెడదాం అనుకున్నాను మీకు. అది బాగా వస్తుంది, అదే కొమ్మలు పెద్ద పెద్ద కొమ్మలు అన్ని ఇరిపేసి మట్టిలో పెట్టేస్తుంది అనమాట. వెండక్క కాల్చి గూడు స్ప్రెడ్ అవుతుంది అంటే చదే మాట, స్ప్రెడ్ అవుతుంది. ఇంకా అలాగా మనకి గోడల పక్కన కూడా వచ్చేస్తుంది, అది మెల్లగా కిటికీలకి మీ కబోర్డ్ చెక్కలు అలాంటివి ఏమున్నా వచ్చేస్తున్నాయి బాగా. చెద అయితే ఏంటవుతుందంటే మాత, ఏదైతే చెట్టు గాని మొక్క గాని ఉంటుంది దాని కాండానికి ఒక మట్టి లేయర్ వేసుకుంటూ వస్తాయి, వాటి వ్యర్థాలని మట్టి లేయర్ కింద వేసుకుని వస్తాయి అవి. సో అది వచ్చిందంటే చెద. నెమటోడ్స్ కి అది ఉండదు, మట్టి కింద ఉంటాయి అవి, ఆ వేర్ల దగ్గర ఉండి వేర్లు పాడు చేయడం, కాండం లోపల నుంచి స్ప్రెడ్ చేసుకుంటూ వస్తాయి అవి. మరి వాటిలోని అది తీపు మట్టిలో అంటే బయట ఇల్లులో అంటే చెద కన్నాలు పెట్టి స్ప్రే చేస్తాం, మట్టిలో అంటే ఏం చేయాలి? మట్టిలో ఉండదు మాత, మట్టి లోపల ఉండదు. కాండం వేసుకొని, కాండం చుట్టూ మట్టి స్టెమ్ ఏదైతే ఉంటుందో స్టెమ్ చుట్టూ వేసుకొని వస్తుంది అనమాట, మట్టితో ఒక పెళ్ళలాగా పెచ్చులాగా వేసుకొని పుట్టమన్నలాగా కనబడుతుంది మనకు చెట్టే డైరెక్ట్ గా. పెద్ద పెద్ద చెట్లకు కూడా వచ్చేస్తుంది అది, అది బయట నుంచే ఉంటుంది, లోపల ఉండదు. అది చెద అయితే బయటకే ఉంటుంది, మనం బయట నుంచి ఏ మెడిసిన్ అయినా ఇచ్చుకోవచ్చు, అది కెమికల్ ఏంటో అన్నది మీ ఇష్టమే. మట్టిలో మరి అదే మొక్కల చుట్టూ వేస్తే మొక్కలు చచ్చిపోతాయా ఏంటి అని చెద మందు? మొక్కల చుట్టూ వేస్తే ఏం చచ్చిపోవు, కానీ మొక్కల్లో వేయకండి, మొక్కల్లోకి ఈ కాండం దగ్గరికే వస్తాయి అవి. సో ఆకుల మీద వేయకండి, కాండం దగ్గర గానీ మీకు అలా కనిపిస్తే కాండం మీద వేయండి. అలా చుట్టూ దూరం దూరంగా మట్టి ఎక్కువ ప్లేస్ ఉంటది కదా, మట్టిలో చల్లేయచ్చు అంటారా? మట్టిలో కాదు మాత, అది పెస్ట్, అది విపరీతమైన కెమికల్, పెస్ట్ కంట్రోల్ కెమికల్ వాడుతున్నారు మీరు. మట్టిలో వేయకండి, కాండం మీద ఎక్కడ స్ప్రెడ్ అయ్యిందో అక్కడ మాత్రమే వేయండి, స్ప్రే చేయమంటారా? స్ప్రే చేయండి, లేదా అన్నిటికంటే ఈజీ తీసి పారేసి అప్పుడు స్ప్రే చేయండి. ఫస్ట్ ఆ పెచ్చులుగా ఉన్నదాన్ని తీసేయాలి మాత, తీసిన తర్వాతే వేయాలి. మీరు ఒకవేళ ఇంట్లో పెస్ట్ వచ్చినప్పుడు పెస్ట్ కంట్రోల్ పిలిచినా ఫస్ట్ అవన్నీ క్లీన్ చేస్తారు మాత, చేసిన తర్వాతే వాళ్ళు ఆ మందు వేస్తారు, ఆ కెమికల్ వేస్తారు, అది చూసుకోండి. ఓకేనా? సరే మాత. షీలాస్ గార్డెన్ మీరు అన్మ్యూట్ చేసుకోండి మాత, షీలాస్ గార్డెన్ మాత. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. అదే ఏంటంటే మా గార్డెన్ లో గాజు పురుగులు అండి, విపరీతంగా గాజు పురుగులు వస్తున్నాయి. వాటికి సొల్యూషన్ అసలు నేను మామూలుగా మీ చేతులతో అంటే కాలుతో చంపడం లేకపోతే తుడిచి బయటపోయడం అవుతుంది తప్ప దానికి ఏమైనా సొల్యూషన్ చెప్తారా ప్లీజ్? మొక్క లోపల మట్టిలో నుండి వస్తున్నాయి, మట్టిలో నుంచి రావు మాత, ఒకటి ఉంటే చాలా స్ప్రెడ్ అయిపోతాయి ఫాస్ట్ గానే. మామూలుగా ఈ గరుగ్గా ఉండే ఇసుక వేస్తే సరిపోతుంది, టాప్ లేయర్ గా ఒక అరబస్తా ఇసుక తెప్పించుకొని అన్ని కుండీల్లోని టాప్ లేయర్ గా ఒక లేయర్ ఇసుక వేసేయండి, సరిపోతుంది. లేదు అనుకుంటే ఒక రెండు నెలలు ఆగితే ఆటోమేటిక్ గా అన్ని స్వాంసరణం అయిపోతాయి, ఏం పర్వాలేదు. ఎందుకంటే తడి తడి చలికే మనకి ఉంటాయి, చెమ్మకే ఉంటాయి అవి. చెమ్మ పోయిన తర్వాత గాజు పురుగు మీకు ఎక్కువగా కనిపించదు, అలా తగ్గిపోతుంది. కౌంట్ బరకగా ఉండే ఇసుక మాత, కొంచెం సాఫ్ట్ సాయిల్ కాదు, కొంచెం రాళ్ల లాగా కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది చూడండి, ఆ ఇసుక బాగా పనిచేస్తుంది. ఏం అవ్వదు, ఇసుక యాక్చువల్ గా కలపాలి, మనం కలపడం లేదు కానీ జనరల్ గా అయితే సాయిల్ లో ఇసుక కూడా కలుపుకున్నట్లయితే డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్ గా ఉంటుంది, నీళ్లు ప్రాపర్ గా వెళ్తుంది, మొక్కలు కట్ట కట్టి కట్టేయకుండా ఉంటుంది, హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు చీమలు వచ్చాయనుకోండి, ఆ చీమల మందు
చుట్టూరా వేయాలా మొక్క చుట్టూరా పైన వేసినా పర్లేదా మట్టిలోని? ఈ చుట్టూ రాసేయండి మాత, కొంచెం సరిపోతుంది. మట్టిలో మొక్కలో వేయకూడదు, మొక్కలో వేయకండి. మొక్కలో వేయాలనుకుంటే మంచి ఛాయ్ పసుపు ఉంటుంది కదా, మనం బయట కొన్నది కాకుండా ఆడించుకున్న పసుపు అలాంటిది వేయచ్చు. పసుపు కూడా మనకి మంచి రిపలెంట్ గా పనికి వస్తుంది. అండ్ వీలుంటే అక్కడక్కడ ఈ వెల్లుల్లి రెబ్బలు అవి పెంచడం అలాంటి వాటికి వల్ల కూడా మనకి జీవలు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఓకేనండి, ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరో ఇద్దరు రిజిస్టర్ చేసి ఉన్నాయి క్వశ్చన్స్. ఓకేనండి, రాధగారు ఉంటున్నాయా? బోలి డౌట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అడగడానికి గుర్తు రావట్లేదు. ఇదే ఫస్ట్ సెకండ్ టైం. ఇప్పుడు ఇప్పుడు మనం బయట కలిస్తే గుర్తుపట్టగలను నేనైతే, నాకు తెలిసి. మీరు లక్ష్మి గారు కదా, ఎక్కడి నుంచి అమ్మా మీరు? పంజాబ్ హోటల్. పంజాబ్ హోటల్, ఓకే ఓకే. మీరు మీరే కదా దొండకొమ్మలు ఇచ్చింది? ఇగోండి ఈవిడేనండి మనకి దొండకొమ్మలు ఇచ్చింది, అందరు చూడండి ఒకసారి. ఆవిడ మనకి దొండకొమ్మలు ఆమె. ప్రవీణ్ గారు చెప్పండి అమ్మా. నేను క్వశ్చన్ పెట్టాను గులాబీ మొక్కల కోసం ఆకులు తినేస్తున్నాయని. ఎక్కడమ్మా మీరు? నేను చూడలేదు. వైట్ ఫ్లైస్ ఎవరో అడిగారు. వైట్ ఫ్లైస్ కి అయితే మాత్రం ఈ యెల్లో ప్యాడ్స్ ఉన్న బ్లూ కలర్ ప్యాడ్స్ ఉంటాయి కదండి, అవి యూజ్ చేయాలి. ఖచ్చితంగా మన గార్డెన్ లో ఉండాలి, ప్రతి 2-3 నెలలకి అవి మారుస్తూ ఉండాలి. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ గారు. చెప్పండి అమ్మా. నిఖితా వర్మ. నేను సుజాతని. సుజాత. సుజాత గారు చెప్పండి. స్టీల్ ప్లాంట్ నుంచి. అమ్మా అమ్మా నమస్తే, చెప్పండి అమ్మా. మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారా? ఇప్పుడే జాయిన్ అయ్యింది, నేను 10:00 చూసాను. నేను చాలా ప్లాంట్స్ మీకు షేర్ చేయగలను ఎవరన్నా రాగలిగితే. ఇన్ ద సెన్స్ టర్టిల్ వైన్, తర్వాత టాంగిల్డ్ హార్ట్స్, తర్వాత గుండకలగరాకు, పొగడబంతి. కొంతమంది డ్రాగన్ ఫ్రూట్స్ కొమ్మలు అడిగారు. నేను షేర్ చేయగలను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను రాలేకపోతున్నాను, నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నేను ఒక వాలంటీర్ ని మీకు అసైన్ చేస్తాను, ఆ వాలంటీర్ కి అందించినట్లయితే మిగతా వాళ్ళు వాలంటీర్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. మనం ప్లాన్ చేద్దాం. మీరు ఒకసారి నా పర్సనల్ నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. రిమైండర్ లాగా. నాకు వైట్ ఫ్లైస్ ఎక్కువగా వస్తున్నాయి, అదే ఈ సీజన్ లోని మొత్తం టౌన్షిప్ మొత్తం కొబ్బరి చెట్లు అన్నిటికీ వస్తూ ఉంటాయి. ఏం పెట్టినా అవట్లేదు. ఎనీ ఛాన్స్ బ్లూ ప్యాడ్స్ కి ఎక్కువగా, బ్లూ కలర్ స్టిక్కీ ప్యాడ్స్ కి ఎక్కువగా అంటుకుంటున్నాయి. ఎల్లో కంటే బ్లూ ప్యాడ్స్ కి ఎక్కువగా అంటుకుంటున్నాయి కాబట్టి ఆ బ్లూ ప్యాడ్స్ అనేవి మీరు ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకోండి, అమెజాన్ లో తెప్పించుకోండి. అవి మాత్రం ఖచ్చితంగా మన తోటలో ఉండాలి, చూసుకోండి. ఎక్కడైతే కూరగాయల మొక్కలు ఉన్నాయో ప్రతి మీటర్ కి ఒకటి పెట్టండి, సరిపోతుంది. అవి 2 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి మాత్రం. సరే సార్. అమ్మా గులాబీ మొక్కలు గురించి ఎవరో అడిగారు నా క్వశ్చన్. నేను గులాబీ మొక్కలు పెంచట్లేదు, ఐఎమ్ బిగ్ ఫెయిల్యూర్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్. కాబట్టి మీ క్వశ్చన్ నాకు ఒక్కసారి పర్సనల్ మెసేజ్ గానీ గ్రూప్ లో గానీ టైప్ చేసి పెడితే నేను ఎవరైనా ఎక్స్పర్ట్స్ నుంచి ఆ అడ్వైస్ తీసుకొని పెడతాను. ఇంకొక డౌట్ సార్. చెప్పండి. జామ చెట్టుకి కాయలు ఒక 3-4 వచ్చి ఆగిపోతున్నాయి, సో ఇంక్రీసింగ్ ఫ్రూటింగ్ కుండీలో పెట్టారా? బ్లూ డ్రమ్స్ ఉంటాయి కదా, బ్లూ డ్రమ్ కట్ చేసి పెట్టానండి. ట్రిమ్మింగ్ చేస్తున్నారు మరి ప్లాంట్ ని? ట్రిమ్మింగ్ చేస్తున్నాను. ఓకే. నాకు ఈ ఫర్టిలైజర్ ఎంత ఫ్రీక్వెన్సీ, ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు? నేనైతే జీవామృతం కంటిన్యూస్ గా ఇస్తున్నాను, నా కంటిన్యూస్ గా ఫ్రూట్స్ వస్తున్నాయి మాట. నేను పెంచుతున్న ఫ్రూట్స్ లో జామ ఒకటే మెయిన్ నాకు, ఎందుకంటే నేను అదే 2 మొక్కలు పెట్టాను. 2 మొక్కలకి కూడా నాకు కంటిన్యూస్ గా, 2 మొక్కల్లో ఒక మొక్కకి మాత్రం కంటిన్యూస్ గా ఫ్రూటింగ్ వస్తుంది. ఇంకొక మొక్క చాలా పాతది అనమాట, అది ప్లాంట్ డిఫెక్ట్ అయితే మనం ఏది చేయలేం. ఎంచుకొని తెచ్చుకున్న ప్లాంట్ డిఫెక్ట్ అయితే ఏం చేయలేం. మీకు ఫస్ట్ టైం మీరు తెచ్చిన తర్వాత వేసిన తర్వాత కాయలు వచ్చి, రెండోసారి కూడా కాయలు వచ్చాయంటే ఇంకా మంచి ప్లాంట్ అనే, గ్రాఫ్టింగ్ ప్లాంట్, పర్ఫెక్ట్ ప్లాంట్ వస్తున్నాయి. 4-5 వస్తున్నాయి అంతే.
కాబట్టి మీరు చేయాల్సిన జీవామృతం ఒకటి మాత ఒకటి, రెండోది వచ్చేసి మీరు ఈ కేక్స్ ఈ మస్టర్డ్ కేక్ మీరు వీలైతే కలపండి, రెండు మూడు కలిపి వేయండి ప్రతి 15 రోజులకి ఒకసారి. వర్షాలు పడితే ఇంకా ఫ్రీక్వెన్సీ తగ్గించుకోండి, వర్షం పడి ఆగింది అనుకోండి అందులో క్వాలిటీ పోయినట్టే మళ్ళీ మనం యాడ్ చేస్తూ ఉండాలి. కంపోస్ట్ వేరేగా ఇంకేం అవసరం లేదు, ఇవి మనకి మెయిన్ పోషకాలు అనమాట, ఇవి ఇచ్చుకుంటూ వెళ్ళండి మీకు మంచి రిజల్ట్. లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది, సరిపోతుంది లిక్విడ్ గా మనం ఈ ఫార్మేషన్ లో ఇచ్చుకోవాలి దానికి సరిపడా. మీరు అలాగే ఇచ్చేయండి, అంగా వేసేటప్పుడు ఒక పూట నీళ్ళు ఆపండి ఆ మొక్కకి, ఆపితే ఇచ్చిన పూర్తిగా తీసుకుంటుంది అనమాట అది. ఓకేనా? సరే మాత, ఇంకెవరైనా క్వశ్చన్ ఉంటుంది మాత, క్లోజ్ చేసేద్దాం. ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు చెప్పండి. నా పేరు సింధు అండి, అనకాపల్లి బైవరం నుంచి. చెప్పండి అమ్మా. ఇది నా ప్లాంట్ ఇట్లా అయిపోతుందండి, ఇది యాక్చువల్ గా మదర్ ప్లాంట్ అన్నమాట, నేను వేరే దాంట్లో పెట్టాను అది బానే ఉంది, ఇట్లా బానే ఉంది. ఓకే. ఇది మాత్రం ఇట్లా ఎండిపోతున్నాయండి ఆకులు, ఇట్లా ఏం చేయాలి అంటే, నేను లెర్నర్ యాక్చువల్ గా స్టార్ట్ చేశాను ఇప్పుడిప్పుడే. ఎండ తగులుతుంది మాట ఇక్కడ అండి, ఎండ పూర్తిగా ఇండోర్ అండి, ఎండ తగలదండి. ఓకే. అంటే ఈ మధ్య ఒక 2 డేస్ ఎండ్ లో పెట్టానండి, ఒక 2 డేస్ మార్నింగ్ ఒక 2 అవర్స్ పెట్టాను తీసుకెళ్ళి. దట్ ఈస్ వన్ థింగ్ ఏంటంటే, ద లీవ్స్ ఏంటంటే ఆ స్పెసిఫిక్ ఆ 2 లీవ్స్ ఆఫ్ దిస్ సింగోనియం దట్ ఈస్ డ్యూ టు ఓవర్ ఎక్స్పోజర్ టు సన్లైట్ అండి. Syngonium, they usually grow under the green shade. మీరు ఏ నర్సరీస్ కైనా వెళ్ళి చూడండి, గ్రీన్ షేడ్ లో పెడతారు. దిస్ ఇస్ నాట్ అ డైరెక్ట్ సన్లైట్ ప్లాంట్, ఇట్ ఈస్ ఇట్ ఓన్లీ నీడ్స్ ఇన్డైరెక్ట్ సన్లైట్, నాట్ డైరెక్ట్. డైరెక్ట్ లో పెడితే సన్లైట్ లేకుండానే పెడతారు మాట, సన్లైట్ లేదంట అక్కడ ప్లేస్ లో. ఒక 2 అవర్స్ సన్లైట్ లో పెట్టాను అని చెప్పారు కదా, సో దట్ ఈస్ ద రిజల్ట్. Syngonium is an indirect sunlight plant, so okay. Do not expose that to direct sunlight. Okay, okay nan. Ippudu ee inta varaku cut chesemantarandi ice kidney? Yes andi, adu cut cheseyandi chakkaga grow avutayi, chaala berlu chudandi mata, koncham bayitaku vachayi adu koncham cover cheyandi mata. అదే అండి, ఇప్పుడు వీటిని ప్రాపగేట్ చేయాలి అంటే ఇలా కట్ చేసి ఇంతవరకు కట్ చేసి వేరే కుండీలో పెట్టమంటారా? పూర్తిగా బయటికి తీసేసి డివైడ్ చేసుకోండి బెటర్. ఆహా, మట్టిలోంచి తీసి డివైడ్ చేయమంటారా? రెండు మూడు మొక్కలు అవుతాయి అవి. ఓకే 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 అండి, కొంచెం లోతుగా పెట్టండి, వేర్లు కొంచెం ఎక్స్పోజ్ అయ్యేలా కాకుండా కొంచెం కిందకి. ఆ ఓకే ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి, థాంక్యూ అండి. హలో చెప్పండి మేడం. అన్నయ్య నాకు ఒక చిన్న డౌట్, మా హస్బెండ్ కి ఎవరో నేరుగండి ప్లాంట్ ఏదో అంట, అదేదో మెడిసినల్ ప్లాంట్ అని ఆయన తెచ్చారు, బట్ చిన్న ప్లాంట్ ఐ మీన్ చిన్న పాట్ అట్లా, అదే మనకి నర్సరీలో చిన్న గ్రో బ్యాగ్స్ లాగా ఇస్తారు కదా అలాంటి వాటిలో ఇచ్చారు, అది తెచ్చి 1 మంత్ అయింది, ఇంకా చాలా రోజులు అయిపోయింది పెరగట్లేదు అని నేను దాన్ని వేరే దానిలోకి రిపోర్ట్ చేశాను. బట్ రిపోర్ట్ చేసిన తర్వాత లైక్ ఏమంటారు, అది ఇంకా డల్నెస్ డల్ గానే ఉంది, అది ఎన్ని రోజులు పడుతుంది అంటే నార్మల్ గా అవ్వడానికి? ఏదైనా ప్లాంట్ అయితే మీరు 1 మంత్ కూడా ఉంచక్కర్లేదు, ఒక 1 వీక్ టు 10 డేస్ మనం నీడలో ఉంచి ఇప్పుడు రీపోర్ట్ చేసేసుకోవచ్చు. రీపోర్ట్ చేసిన తర్వాత కూడా ఒక 1 వీక్ వరకు మనం కొంచెం పార్షియల్ సన్లైట్ లో పెట్టుకుంటే మంచిది. రిపోర్ట్ చేసిన తర్వాత లైక్ మార్నింగ్ ఒక 1 అవర్ 2 అవర్స్ సన్లైట్ వస్తుంది అంతే, ఆ ప్లేస్ లో పెట్టాను, బట్ 3 డేస్ అయింది బట్ స్టిల్ ఇంకా అలానే ఉంది. మట్టి సాయిల్ మిక్స్ కరెక్ట్ గానే ఇచ్చారా మీరు? బానే ఉంది. అసలు ఆ మొక్క ఏంటో ఒకసారి గ్రూప్ లో ఫోటో పెట్టండి అన్న, ఎవరైనా చూసిన అందుకే అందుకే నాకైతే నిర్గుండి అంటే అది వావిలాకండి. అంటే ఏంటి నాకు తెలీదు, అది ఏం ప్లాంట్ తెలీదు. మా హస్బెండ్ కి మెడిసినల్ ప్లాంట్ అండి. అదే అదే మా హస్బెండ్ వేరే పెయిన్స్ కాట్ కి చాలా మంచిది,
లీవ్స్ చెట్టులాగా ఎదిగే మొక్క కొంచెం పెద్ద కుండీలో పెట్టండి. నేను కూడా తెచ్చుకున్నాను, పెద్ద కుండీలోనే పెట్టా. ఓకే, బాడీ పెంచ్ బాగా పనిచేస్తుంది ఆ మొక్క. స్టార్టింగ్ లో కొంచెం అది గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది, బట్ వన్స్ పెరిగిన తర్వాత చాలా ఫాస్ట్ అవుతుంది. అవును, నాకు పెట్టిన మంత్స్ వరకు అలాగే ఉంది మాత, ఏం పెరగలేదు. నేను ఆ తర్వాత దాని గ్రోత్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఇప్పుడు ఇప్పుడు బాగా పెరుగుతుంది మన వర్షాల తర్వాత. అండ్ కొంచెం కొమ్మలు ట్రిమ్ చేయండి మాత, పర్వాలేదు. అంటే అది డల్ గా ఉందని నేను అసలు దాన్ని ముట్టుకోలేదు. కట్ చేయండి. హలో, హలో ప్రవీణ్ గారు చెప్పండి. సార్ నమస్తే, నా పేరు శోభ, బొబ్బిలి నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. నమస్తే సార్, యాక్చువల్లీ నాది మధ్య రోజ్ ప్లాంట్ ఒకటి, ఏంటి చిగుర్లు అవనివ్వండి, బడ్స్ అవనివ్వండి, బాగా మాడిపోతున్నాయి స్వామి. ఏంటి రీజన్ అంటారు? ముందంతా బానే ఉంది, మంచిగా ఫ్లవర్స్ అన్ని వచ్చాయి. రీసెంట్ గా ఒక 15-20 డేస్ నుండి కొత్త చిగుర్లు ఏమైనా వచ్చినా మాడిపోవటం, బడ్స్ కూడా బ్లాకిష్ గా అయిపోవటం జరుగుతుంది. రీసెంట్ గా ఏమైనా ఫెర్టిలైజర్స్ ఇచ్చి ఉంటే ఆ ఫెర్టిలైజర్ ఎఫెక్ట్ కొంచెం ఆ మొక్క భరించలేకపోతే అలాగ అవుతుందండి. అంటే దానికి ఎసిడిక్ నేచర్ కావాలి మొక్కకి, కానీ ఎక్కువ ఎసిడిక్ నేచర్ అయినా కూడా గులాబీ మొక్క భరించలేదు. సో మీరు రీసెంట్ గా ఏమైనా ఫెర్టిలైజర్ గానీ తెలియకుండా ఇచ్చారు? నేను రీసెంట్ గా వెర్మి కంపోస్ట్ ఇచ్చాను. వెర్మి కంపోస్ట్ నార్మల్ గా వాళ్ళు తయారు చేసే పద్ధతుల్లో ఆ వెర్మి వాష్ కూడా చాలా ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. సో నేను మామూలుగా వెర్మి కంపోస్ట్ తెచ్చుకున్నా లేదా కోకోపీట్ తెచ్చుకున్నా, దాన్ని నేరుగా వాడను, కొన్నాళ్ళ పాటు వదిలేసి అప్పుడు వాడతాను అన్నమాట. చెప్పండి. నేను వెర్మి కంపోస్ట్ ఆల్రెడీ ఒక 150 kgs తెచ్చి స్టోర్ చేసింది, ఆల్రెడీ 5 months అయింది. ఓకే, ఆ సో స్టోర్ చేసింది, నేను అందులో వేసాను స్వామి. స్వామి అయితే క్వాంటిటీ తగ్గించుకోండి మాత, అంతే. వెర్మి కంపోస్ట్ అల్లే ఇచ్చు, ఇప్పుడు అయితే మాడిపోయి ఉంటే మాత్రం ఫంగిసైడ్ ఏమైనా యూస్ చేయొచ్చు అంటారా? సాఫ్ట్ ఫంగిసైడ్ గాని. ఏది మాత? ఫంగిసైడ్. ఫంగిసైడ్ ఇక్కడికి ఏం పనిచేయదు. పైన ఇప్పుడు మీకు బ్లాక్ అయిపోయింది ఏంటంటే అది మొక్కకి ఓవర్ హీట్, భరించలేని హీట్ వల్ల అది ఆకులు గాని ఇవి గాని మాడిపోతుంది. ఇప్పుడు మనం ఆకుల్ని తుంచేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి కదా, అలా ట్రై చేయండి. అండ్ నేను విన్నదాని ప్రకారం ఏంటంటే గులాబీ మొక్క కూడా ఫుల్ ఎండ ఉండకూడదు, ఒక 2-3 hours ఎండ సరిపోతుంది. కొంచెం షేడెడ్ గానే ఉండాలి మొక్కలు, పువ్వులు ఎక్కువగా వస్తాయని విన్నాను. మరి మీ ఎవరిదైనా ఎక్స్పీరియన్స్? షేడెడ్ లోనే ఉంది స్వామి, మరి సన్ డైరెక్ట్ సన్ అనేది డైరెక్ట్ స్వామి. మంచి పువ్వులు వస్తాయి అండి, గులాబీ పువ్వులు ఎక్స్పెక్ట్ ఉన్నారు మన గ్రూప్ లో అని చెప్తారు. మీరు ఎవరు ప్రాబ్లం ఏంటంటే మేడం, అది నేను మా డాబా పైన పెట్టాను, అది కూడా ఏంటంటే పార్షియల్ సన్లైట్ పడే విధంగా ఏంటి ఈస్ట్ వైపు పెట్టాను. అదేంటంటే మార్నింగ్ అంతా సన్లైట్ రాదు, ఈవినింగ్ వెస్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రమే సన్లైట్ వస్తుంది. అది కూడా మంచు బాగానే తగులుతుంది, కానీ ఈ మధ్య అవి బాగా ఆకులు బాగా మాడిపోతున్నాయి. నేను చెప్పాను కదా రోజ్ ప్లాంట్స్ బిగ్ ఫెయిల్యూర్, నేను ప్రవీణ్ అనే పర్సన్ రోజ్ ప్లాంట్స్ బిగ్ ఫెయిల్యూర్ అన్నమాట. అందుకు బట్ ఎనీబడి కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో నేనైతే నాకు అలా అయితే ఏం చేస్తానంటేనండి, శుభ్రంగా మొక్కంతా కడిగేసి గమేక్షను వేసేదాన్ని, వేసి మంచులో పెడితే మాకు పూలు బాగా వచ్చేవి. ఇప్పుడు మాకు మంచు పెట్టే అవకాశం లేదు, సో ఇప్పుడు పెంచట్లేదు గులాబీ మొక్కలు. అది అంటే ఇలానే ఫంగిసైడ్ ఏదైనా యూస్ చేస్తే రిజల్ట్ ఉంటది ఏమో అని ఆల్రెడీ నేను ఫంగిసైడ్ కూడా తెప్పించాను, బట్ ఇంకా వేయలేదు. ఫంగిసైడ్ వరకు ఇప్పుడు గమేక్షన్ అని ఇంతకు ముందు చాలా బాగా దొరికేది మనకి షాప్ లోని, ఇప్పుడు గమేక్షన్ అని అడుగుతుంటే చీమల మందు ఇచ్చేస్తున్నారు. చీమల మందే కదండి గమేక్షన్ అంటే. మరి లేదు లేదు, గమేక్షన్ అంటే వేరే ఉండేది, ఇప్పుడు చీమల ఇది బొమ్మ వేసి ఆ ప్యాకెట్ ఇచ్చేస్తున్నారు ఎల్లో కలర్ ది, అది వేస్తుంటే పాడైపోతుంది. మనకి లూజ్ అమ్మేవారు ఇన్నాళ్ళు బ్లీచింగ్ లాగే గమేక్షన్ కూడా. అవును అవును, నేను ఒకసారి ఇక్కడ ట్రై చేస్తాను. మంచి జరుగుతుంది అమ్మ, ఒకవేళ కావాలంటే. సార్ ప్రవీణ్ గారు
చెప్పండి మాట. వైజాగ్ లో కెమికల్ షాప్స్ ఉన్నాయి కదా, బాలాజీ కెమికల్స్ అవిని, అక్కడ ఒరిజినల్ ఎమాక్స్ అవి మంచి దొరుకుతున్నాయండి. బారక్స్ దగ్గర మంచి క్వాలిటీ గెమాక్స్ దొరుకుతుంది, ఎందుకంటే చీమలు ఎక్కువగా వస్తున్నాయి. అదొక్కటే మార్గం. ఆర్గానిక్ సొల్యూషన్స్ అడగదు మాట, జీవల మందు వాడకుండా ఉండే గార్డెనర్స్, ఎందుకంటే డైరెక్ట్ గా మట్టిలో అయితే వెయ్యం కానీ కుండీలు అంచుల్లోని గట్టా మనం గెమాక్స్ వాడడంలో తప్పేమీ లేదు. వాడకుండా ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, టు బి హానెస్ట్. అంటే కంపోస్టింగ్ వేసినప్పుడు డెఫినెట్ గా చీమలు వస్తూ ఉంటాయి, అట్రాక్ట్ అవుతే చీమలు వస్తాయి. ఓకే, ఈ మధ్య నాది మందార ప్లాంట్ కి బాగా నల్ల చీమలు పెద్దవి పెట్టేస్తే నేను హిట్ కొట్టేసాను స్వామి, హిట్ కొట్టేస్తే. అది ఏంటంటే హిట్ కొట్టడం వల్ల వెంటనే చనిపోయి ఈ రోజుకి 20 డేస్ అయింది, ఒక్క చీమ కూడా ఇంకా దగ్గరకు రాలేదు. చూడండి, అంటే ఫ్లవర్ ప్లాంట్స్ కాబట్టి మనం యూజ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి సరే మాట, అయితే చాలా సేపు అయింది, మనం గంటన్నర సేపు మనం ఆల్మోస్ట్ కాల్ లో ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఎలకలకి ఏదైనా సొల్యూషన్ అంటే చెప్పండి స్వామి మాట. స్వామి సార్ను చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్, నాకే కాదు నా యూట్యూబ్ అందరికి తెలుసు. అవునండి, కాల్స్ క్లోజ్ చేసేద్దాం, జూమ్ కాల్. అండ్ ప్రతి ఒక్కరు కూడా చిన్న రిక్వెస్ట్ ఆన్సర్ చెప్పండి మాట. మాట మధు గారు, నేను బెంగళూరు నుంచి, పాట్నా నుంచి. హాయ్ మధు. హాయ్ హాయ్ కుమారి గారు. చెప్పండి. ఇది నేను అక్కడికి వచ్చాను కదా, ఆఫీస్ బాయ్ ఓవర్ ప్లాంట్ వాటరింగ్ చేసినట్టుకున్నాడు, ప్లాంట్స్ అన్నీ తెల్ల పూలువి అన్ని ఎల్లోగా అయిపోతున్నాయి లీవ్స్. అంతేనమ్మా, ఓవర్ వాటరింగ్ అయినా అవ్వాలి, లేకపోతే 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి వెళ్లకుండా 4వ రోజు వచ్చి నీళ్లు పోసినా కూడా అలాగే అవుతుంది. లేదు లేదు, రోజు వేసాడు, ఎక్కువ వేసినట్టుకున్నాడు. మరి ఎక్కువ లీవ్స్ ఊడిపోతున్నాయి, ఎల్లో లీవ్స్ అయిపోయి. మరి ఏం చేయమంటారు, తెల్ల పూలు పూలు బాగా పాడైపోయి ఇప్పుడు మళ్ళీ అవి ప్లాంట్స్ ఏం చేయాలి, ఏం గ్రోత్ లేదు అసలు. కంపోస్ట్ ఇస్తున్నారా? మరి కంపోస్ట్ ఆల్రెడీ సాయిల్ లో మిక్స్ చేసి పెట్టాను, మళ్ళీ ఇవ్వమంటారా? మరి మామూలుగా అయితే 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. మీరు అక్కడ ఉన్నారు పాట్నాలో, ఇక్కడ ఎవరో ఫామ్ ఉన్నారు, మరి పోనీ కుమారి గారు సాయం తీసుకొని ఆ ప్యాడ్ నీళ్లు, ఆ దేశీయ ఆవు ప్యాడ్ నీళ్ళు ఎక్కడ దొరికితే తీసుకొచ్చి బకెట్ అలాగా ఒక టీ గ్లాస్ లో వేయించండి మొక్కలకి. ఓకే ఓకే, సరే సరే సరే. కష్టం అన్నమాట అయితే. లేదు లేదు, లేదంటే లేదంటే వర్మీ కంపోస్ట్ అయినా నీళ్ళలో కలిపి వేయచ్చు మాట, పర్వాలేదు. అర్థమైంది కదా, వర్మీ కంపోస్ట్ ప్యాకెట్ 1 కేజీ ప్యాకెట్ ఒకటి కొనిపించి 20 రూపాయలది, అది బకెట్ నీళ్ళలో కలిపేసి ఒక రోజంతా ఉంచేసి మన్నాడు 2 ఇంచులు నీళ్లు కలిపేసి వేసేయచ్చు, పర్వాలేదు, ఇబ్బంది లేదు. సరే మాట. స్వామి చెప్పండి, కొంచెం ముందుకుండా చెప్పి ప్రతి శని ఆదివారాల్లో ఏదో ఒక వీకెండ్ రోజుల్ని, సెలవుల రోజుల్ని మనకి సెషన్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాం మాట. అండ్ ఎక్స్పర్ట్స్ ని కూడా పిలిపించి ఒక 1.5 గంట 20 నిమిషాలు వాళ్ళ చేతి మాట్లాడించి మిగతా టైం ని మనం స్పెండ్ చేద్దాము. అండ్ అదే విధంగా మీటింగ్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనకి ప్లేస్ అందరూ మ్యూట్ లోకి వచ్చేయండి మాట. ఓకే, సో మనం మామూలుగా మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాము, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనంటే పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడ కూడా మనకి అలౌ లేదు, సో పర్మిషన్ స్పెషల్ గా తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో పార్క్స్ లో ఎక్కడ అవ్వదు. సో ఎవరన్నా ఫార్మ్ ఉంది లేదంటే ఇంటి దగ్గర హోస్ట్ చేయగలరు అనుకుంటే చెయ్యొచ్చు, కానీ ఎక్కువ మంది అయిపోతే ఇబ్బంది పడతారు కాబట్టి ఇంకా మనం ఆ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేయలేదు. థర్డ్ ఏంటంటే ఏదైనా ఆలయ ప్రాంగణంలో కానీ లేదంటే ఏదైనా ఒక కళ్యాణ మండపం లాంటి చిన్న హాల్స్ లాంటివి ఉంటాయి కదా, కమ్యూనిటీ హాల్స్ లాంటివి, సో అలాంటి దగ్గర ప్లాన్ చేసుకొని అందరం ఖచ్చితంగా మీట్ అవుదాము. అందరూ ప్రతి ఒక్కరు ఒకరికొకరు తెలియాలి, అది చాలా అవసరం ఉంది నిజానికి. కాబట్టి అది మేము ఒకసారి కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఏదో డిసైడ్ చేస్తాం ఖచ్చితంగా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రతి ఒక్కరు కూడా కలుద్దాం, ప్రతి ఒక్కరు కూడా రావాలి. అండ్ షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి, మొక్కలే షేర్ చేసుకుంటారా, సాప్లింగ్స్ లేకపోతే విత్తనాలా, మీ ఇష్టం ఇంకా.
ప్రాబ్లం ఏమీ లేదు. లేదు ఈలోగా ఎవరన్నా పర్సనల్ గా నా దగ్గర ఎక్కువగా ఉన్నాయి కటింగ్ చేసేయాలి ఇచ్చేయాలి, ఇంకా నేను ఇవాళ గార్డెన్ క్లీన్ చేస్తున్నాను ఇద్దాము అనుకున్న ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి అడ్మిన్స్ కి తెలియజేస్తే వాలంటీర్స్ కి అందించడం వరకు ఈ మనకి ఒక ర్యాపిడ్ అతను ఒక తెలిసిన ఆయన ఉన్నారండి, సో ఆయన ద్వారా గానీ ఏదైనా ఆటో ద్వారా గానీ మీ ఏరియా నుంచి వాలంటీర్స్ అందించే ప్రయత్నం చేస్తాం, అక్కడ నుంచి తీసుకోగలిగిన వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. సో సింప్లిఫైడ్ అన్నమాట, ఓకేనా? అండ్ హాఫ్ అన్ అవర్ ముందు చెప్పినా కూడా ఇంతమంది హాజరైనందుకు చాలా థ్యాంక్స్. ఒకసారి మీటింగ్ అయిపోయిన తర్వాత మీ అభిప్రాయాల్ని గ్రూప్ లో ఒకసారి మీరు చెప్పాలి, సో దట్ అడ్మిన్ టీమ్ హైదరాబాద్ నుంచి వాళ్ళు కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తారు ఎలా జరిగింది మీటింగ్ అనేది. సో దీన్ని బట్టి ఎంత ఫ్రీక్వెంట్ గా మనం మీటింగ్స్ కండక్ట్ చేయొచ్చు అనేది కూడా ఆలోచిద్దాము, కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ అలాగే ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నా, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా అడగచ్చండి గ్రూప్ లోని. ఓన్లీ ఫొటోస్ పెట్టడమే కాదు, మీ క్వశ్చన్స్ కానీ లేదంటే ఈ సజెషన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకోండి. ప్రతిరోజు మొక్కలతో పాటు ఆ మొక్కను పెంచే విధానం కానీ, ఆ మొక్కకు వచ్చే పెస్ట్ గురించి కానీ, దానికి తెలిసి సొల్యూషన్ తెలిస్తే సొల్యూషన్ కానీ, లేదా క్వశ్చన్ అయితే క్వశ్చన్ కానీ, ప్రతి ఒక్కరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. చేస్తున్నారు ప్రతి ఒక్కరు, యాక్టివ్ గా ఉన్నారు, ఇంకా యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ టైంలోనో నైట్ టైంలోనో ఎప్పుడు మీకు ఖాళీ ఉంటే అప్పుడు, అంటే మార్నింగ్ ఆఫీస్లో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, పిల్లల క్యారేజ్లు కట్టే వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఎప్పుడు మీకు ఖాళీ ఉంటే అప్పుడు ఆ రోజు క్వశ్చన్ మీదంటూ ఒక క్వశ్చన్ ఉండాలి, లేదంటే మీదంటూ ఒక సొల్యూషన్ ఉండాలి, అలా ప్లాన్ చేసుకోండి. సో యాక్టివ్ గా గ్రూప్ ని ఉంచుకోవాలి అంతే మనం, ఓకేనా? సిటీసీ వైజాగ్ ది బెస్ట్ అనిపించాలి ఇంకా, ఓకేనా మాత? సరేనండి, ఓకేనా? ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్కటి. నేను అంద్రాక్ నర్సీపట్నం నుంచి మాట్లాడుతున్నానండి, జ్యోతిర్మైన పేరు. మాది ఒక మొక్క 2 మంత్స్ అవుతుందండి, ఇప్పటి వరకు అది ఎదగట్లేదు, అది 2 ఆకులు అట్లే ఉంది. తమలపాక కాదండి, దాని పక్కన ఇది ఇది ఏ మొక్క? క్రోటాన్స్. ఓకే, ఓవర్ టు సలోమి గారు ఆర్ కుమారి గారు. అది దట్ ఇస్ నాట్ విజిబుల్ అండి, అది ఒకసారి మళ్ళీ చూపించండి మాత. ఏదైనా అండి, దట్స్ లుకింగ్ లైక్ అ మాన్స్టర్ ఏదో అండి, ఇట్స్ అన్ ఇండోర్ ప్లాంట్, అది ఓవర్ నైట్ గ్రో అవ్వండి. ఏదైనా సరే దే ఆర్ స్లో గ్రోయింగ్, ఎస్పెషలీ డ్యూరింగ్ వింటర్ సీజన్ అవి చాలా స్లోగా గ్రో అవుతాయి. మొన్న మా ఇంటి ఏంటండి, ఇంగ్లీష్ ఐవీనా? ఇంగ్లీష్ ఐవీ కాదు అది, దట్ ఇస్ నాట్ ఇంగ్లీష్ ఐవీ, దట్స్ నాట్ హెడ్ దట్స్ నాట్ ఇంగ్లీష్ ఐవీ అండి. ఏదైనా సరే వింటర్ సీజన్, ఇట్స్ డామినెంట్ సీజన్ అండి, ద గ్రోత్ విల్ బి వెరీ 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 స్లో అన్నమాట. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎస్పెషలీ ఈ ప్లాంట్స్ ని ఓవర్ నైట్ గ్రో అయిపోవాలి అని ఎప్పుడు అనుకోబాకండి, ఇట్ టేక్స్ ఇట్స్ టైం అన్నమాట. ఏంటండి, ఇప్పుడు జీజీ ప్లాంట్ ఉందండి, మొన్న ఒకరు జీజీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, ఇది కూడా ఇట్స్ లుకింగ్ లైక్ ఎ టైప్ ఆఫ్ ఎ మాన్స్టర్. ఓవర్ నైట్ గ్రో అవ్వండి, అది స్లోగా గ్రో అవుతుంది, చాలా స్లోగా పేషెంట్ గా ఉండాలి కొన్ని మొక్కల విషయంలో. ఇప్పుడు చూడండి మనకి దొండపాదు, ఈ బీరకాయ, ఇవన్నీ వెజిటబుల్స్, దే గ్రో వెరీ ఫాస్ట్లీ, కానీ ఇలాంటి మొక్కలు చాలా స్లోగా గ్రో అవుతాయి. సో ఓన్లీ పేషెన్స్ అన్నమాట, ఎస్పెషలీ వింటర్ లో డోంట్ ఎక్స్పెక్ట్ గ్రోత్ అండి, ఇట్స్ అ డార్మెంట్ సీజన్ ఫర్ మెనీ ఆఫ్ ద ప్లాంట్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మాత, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి హూ పార్టిసిపేటెడ్. మళ్ళీ రేపు మనం మామూలుగా గ్రూప్ లో కలుద్దాము, రేపు మళ్ళీ ఒకవేళ వీలుంటే ఎవరైనా ఎక్స్పర్ట్ రెడీగా ఉంటే గ్రూప్ మీట్ పెట్టడానికి, అదే మన మీట్ పెట్టడానికి నైట్ లోగా చెప్తాను మాత. ఎవరన్నా రేపు సండే కదా ఖాళీ ఉన్నారు అంటే ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీ దగ్గర దగ్గరలో ఉన్న క్లోజ్ గా ఉన్న గార్డెనర్స్ ఎవరన్నా ఉంటే సిటీజీలో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే మీరు అడిగి జాయిన్ చేయగలిగే బాధ్యత మీదే, దాని ద్వారా అందరికి హెల్ప్ అవుతుంది. ఎవరికి తెలుసు వాళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఫ్రెషర్స్ అయి ఉండొచ్చు, మీ దగ్గర లేని మొక్కలు వాళ్ళ దగ్గర ఉండొచ్చు, అన్ని రకాలుగా ఉపయోగమే కానీ దానివల్ల నష్టం ఏమీ లేదు. కాబట్టి ట్రై టు ఇంక్రీజ్ ద పాపులేషన్ ఇన్ సిటీజీ వైజాగ్ అండి, ఓకేనా? సరేనండి, ఉంటానైతే, థ్యాంక్ యూ అందరూ. థ్యాంక్ యూ మాత, స్వామి సార్ నాయకు, మీకు చాలా థ్యాంక్స్ స్వామి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. గ్రూప్ లో పెట్టండి మాత ఒకసారి. పెడతాం పెడతాం స్వామి.